దేవుని గురించి చెప్పిన దేవుడే దేవుని గురించి చెప్పిన దేవుడే తన కొరకు ఆనాడు చెప్పాడు యేసే గదా తన కొరకు ప్రతిరోజు చెప్పాలి నీవే గదా తన కొరకు నువ్వు చెబితే దైవానివే గుర్చి నువ్వు చెబితే దైవానివి నీ కొరకు చూశాడు ఆ దేవుడే ప్రభునందు ప్రేమైన దేవుని పిల్లలారా ఈ ప్రత్యేకమైన యవనస్తుల సదస్సు లేదా యూత్ మీటింగ్ ఇందులో ఉదయకాలంగా మీరు వింటున్నా నేర్చుకుంటున్నా ప్రత్యేకమైనటువంటి అంశాలు వీటికి తోడుగా ఈరోజు రాత్రి రేపు రాత్రి బైబిల్ గురించినటువంటి కొంత చరిత్ర బైబిల్కు సంబంధించిన హిస్టరీ మీకు చెప్పాలనేటువంటి ఒక చక్కని ఆలోచన సదుద్దేశంతో క్రైస్తవ్యానికి తెలియవలసిన లేదా తెలియాల్సిన బైబిల్ చరిత్ర అనే ఒక ప్రత్యేకమైన అంశాన్ని మీ ముందుకు తీసుకొచ్చాం. ప్రియులారా, ఈరోజు చాలామందికి బైబిల్ యొక్క చరిత్ర తెలియదు అనే చెప్పాలి. బైబిల్లో వ్రాయబడిన చిన్ని చిన్ని విషయాలను సంగతులను సందర్భాలని అర్థం చేసుకోలేక అపార్థం చేసుకొని క్రైస్తవ్యం మధ్య భిన్న బోధలకు భిన్న సిద్ధాంతాలకు కారణమైన కారకులుగా కనబడుతున్న వారికి ఇక బైబిల్ యొక్క చరిత్ర వారికి తెలుసు అని అనుకోవటం పొరపాటే అవుతుంది. మరొక విషయం ఏంటంటే ఏ బైబిల్ మనం పట్టుకున్నామో, ఏ బైబిల్ మనం చదువుతున్నామో, ఏ బైబిల్లో మనం బోధిస్తున్నామో ప్రకటిస్తున్నామో, ఆ బైబిల్ అనేది మనకి ఎలా వచ్చింది అన్న ఈ విషయాన్ని మనం తెలుసుకోకపోవడం కూడా ఈరోజు బైబిల్పై మనకున్న అశ్రద్ధకు బైబిల్పై మనకున్నటువంటి నిర్లక్ష్యానికి కూడా కారణమని నేను చెప్తాను. ఎందుకంటే ఏదైనా ఒక వస్తువును మనం ఎప్పుడు ఎక్కువ జాగ్రత్తగా చూసుకుంటామో, ఎప్పుడు అది విలువైనదిగా మనం భావిస్తాము, దాని గురించి మనకు తెలిసినప్పుడు లేదా మన కష్టాన్ని దాని కొరకు పెట్టి మనం కొన్నప్పుడు అప్పుడు దాన్ని మనం విలువైనదిగా చూస్తాం. మనం చూసే చూపులో తేడా ఉంటుంది, మాట్లాడే మాటల్లో తేడా ఉంటుంది. కానీ ఈరోజు బైబిల్ దగ్గరకు వచ్చేటప్పటికీ బైబిల్ అనగానే ఒక నీరసంగా ఈరోజు చాలామంది మాట్లాడటం, బైబిల్ అనగానే ఏంటో అన్ని పుస్తకాలలాగా దీన్ని ఒక పుస్తకంగా భావించటం, బైబిల్ అంటే అది ఏముందిలే, ఏదో రాత్రి పడుకునే ముందో ఉదయం లేవగానేనో ప్రయాణానికి ముందో చదువుకునే ఒక పుస్తకంగా లేదా ఆదివారపు ఆరాధనా పుస్తకంగా ఈరోజు భావించిన వాళ్ళు అనేక మంది. అంటే వీళ్ళకు బైబిల్ ఎలా వచ్చిందో అనేది వీళ్ళకు తెలియటం లేదు. ఎలా వచ్చిందంటారు ఏంటండి, మా దగ్గర సభలు పెట్టారు, ఆ సభల్లో స్టాల్స్ పెట్టారు, ఆ స్టాల్కి వెళ్ళాము, 100 150 ఇచ్చి కొనుక్కున్నాం, అయిపోయింది అంతే కదా. ఆ లేదంటే కొంతమంది ఉంటుంటారులేండి, బైబిల్ కూడా వాళ్ళకి గిఫ్ట్గా అయితే బాగుంటుంది ఎదురు చూస్తుంటారు మహానుభావులు. అంటే బైబిల్ కూడా కొనే పరిస్థితి ఉండదు, ఇది కూడా ఎవరైనా ఫ్రీగా ఇస్తే బాగుండు అనుకుంటారు. ఇటువంటి వారికి ఇక బైబిల్ విలువ ఏమర్థమవుతుంది? ఒక చిన్న విషయం, అసలు బైబిల్ అనేటువంటి ఈ పేరు మనం ఈరోజు మాట్లాడుతున్నామే బైబిల్ 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 అని, బైబిల్కి అసలు ఈ బైబిల్ అనేటువంటి పేరు ఎలా వచ్చింది అని ఎవరైనా మిమ్మల్ని ప్రశ్నిస్తే మీ దగ్గర ఉన్న సమాధానం ఏంటో నాకు తెలియదు, ఎంతమంది తెలుసు అనేది. కారణం ఈ మత్స్యకాలంలో ప్రశ్నించే వారి సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతూ ఉండటం మీరు చూస్తున్నారు కదా. ఒకప్పుడంటే ప్రశ్నించేవారు లేరు గనుక మనం చెప్పింది నడిచింది, కానీ ఇప్పుడు ప్రశ్నించే వారి సంఖ్య ఎక్కువ అవుతున్న కాలం ఇది.
మరి ప్రశ్నించేవారు ఎక్కువ అవుతున్నప్పుడు ప్రశ్నించేవారి సంఖ్య ఎక్కువగా సమాజంలో మనకు కనబడుతున్నప్పుడు అదే స్థాయిలో సమాధానము చెప్పేవారి సంఖ్య కూడా ఉండాలి కదా ఆ ప్రశ్నించేవారు వాళ్ళు ప్రశ్నిస్తుంటారు లేట మనకి ఏంటండి అని మనం అనుకుందామా ఒకవేళ మనం చెప్పకపోతే ఆ ప్రశ్నలకు సమాధానాలు ఆఖరికి ఎవరో ఒక అన్యుడు క్రైస్తవ్యములకు రావటం ఏమో గాని క్రైస్తవుడైన వాడు కూడా క్రైస్తవ్యాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయేటువంటి ప్రమాదం కూడా ఉంది ఇది ఆల్రెడీ ప్రారంభం నుంచి కూడా జరుగుతుంది మొదటి శతాబ్దం నుంచి కూడా జరుగుతూనే ఉంది సంఘములోనికి వచ్చి సంఘాన్ని విడిచి లోకంలో కలిసిపోయిన వాళ్ళ సంగతి అందుకే బైబిల్ గురించి కొన్ని ప్రాథమికమైనటువంటి విషయాలండి ఇప్పుడు నేను మాట్లాడుతున్నది ఏంటంటే ఈ బైబిల్ నుంచి చెప్పాలి అని అంటే అసలు ఈ బైబిల్ గురించి నాకు తెలియాలి మీరు కూడా మీ చేతిలో బైబిల్ ఉందంటే ఈ బైబిల్ అసలు నాకు ఎలా వచ్చింది అసలు బైబిల్ అనే పేరు ఏంటి దీని వెనక చరిత్ర ఏంటి ఆ తర్వాత నువ్వు బైబిల్ చదవాలి ఆ తర్వాత నువ్వు బైబిల్ చదవాలి అని అడిగితే మరి పుస్తకాలు చదివే అలవాటు మీకుంటే పుస్తకాలు చదువుకునే అలవాటు మీకుంటే ఏదైనా ఒక పుస్తకాన్ని ఇస్తారు మీరు బాగా అబ్జర్వ్ చేయండి ఆ పుస్తకాన్ని మీరు కొన్న తర్వాత పైన ఉన్నటువంటి కవర్ పేజీ మీరు ఓపెన్ చేయగానే లోపల ఒక రచయిత మాట లేదా ఒక ముందు మాట అని ఒకటి ఉంటుంది అంటే ఆ పుస్తక రచయిత ఎవరో ఆయన రాస్తాడు ముందు మాట అంటాడు అంటే ఈ పుస్తకం ఏంటి అసలు ఈ పుస్తకంలో ఉన్న విషయం ఏంటి దీన్ని ఎందుకు నేను రాశాను నాకు రాయాలనే ఆలోచన నాకు ఎలా వచ్చింది నాకు ఎవరెవరు సహాయం చేశారు ఎప్పుడు ప్రారంభించాను ఎప్పుడు ముగించాను దీన్ని ఏమంటారు తెలుసా ముందు మాట లేదా రచయిత యొక్క అభిప్రాయం రచయిత మాట అని రకరకాలుగా పెట్టుకుంటూ ఉంటారు మీరు కవర్ పేజ్ ఓపెన్ చేయగానే కనిపించేటువంటి మాట అది చదివిన తర్వాత ఏంటంటే ఆ బుక్ పైన మీకు ఒక అవగాహన ఏర్పడుతుంది అప్పుడు బాగా వినండి ఇవన్నీ నాకు ఎందుకు నేను డైరెక్ట్గా సబ్జెక్ట్లోకి వెళ్ళిపోతాను అని మీరు అలా చేయకండి ఎప్పుడు కూడా మొట్టమొదటగా మీరు చదవవలసినటువంటి మాట ఏంటంటే ఆ బుక్ ఎవరు వ్రాసారో ఆయన అభిప్రాయాన్ని మీరు ముందు చూడాలి ఆ రచయిత మాట మీరు చదువుకోవాలి ఆ తర్వాత ఇంకా కొంతమంది అభిప్రాయాలు కూడా రాస్తుంటారు మన పుస్తకాలు కూడా మీరు చూస్తుంటారు కదా కొంతమంది అభిప్రాయాలు కూడా రాస్తుంటారు అవన్నీ మీరు చదవాలి అవి చదవటం వలన అప్పటికే ఆ పుస్తకాన్ని గురించినటువంటి ఒక అభిప్రాయం ఆ పుస్తకాన్ని గురించిన ఒక అవగాహన మీరు ప్రారంభించడానికి ముందే మీకు మనసులో ఏర్పడుతుంది అప్పుడు మీరు ఇక చదవటం మీరు పుస్తకం లోపలికి వెళ్ళారనుకోండి విషయం లోపలికి వెళ్ళారనుకో అప్పుడు ప్రతి విషయం ప్రతి సందర్భం చాలా విలువైనదిగా కనబడుతుంది ప్రతి సందర్భం కూడా చాలా తేటగా మనకు అర్థమవుతుంది అయితే బైబిల్ను మనం చదువుతున్నప్పుడు కూడా బైబిల్ చదువుతున్నప్పుడు కూడా బైబిల్ గురించిన కొంత ప్రాథమికమైన సమాచారం అది మనకు తెలియకపోతే బైబిల్ను చూసే విధానం కానీ చదివే విధానం కానీ ఆలోచించే విధానం కానీ అంత ఖచ్చితంగా ఉండదు అనేది మాత్రం నా వ్యక్తిగతమైన అభిప్రాయం ముమ్మాటికి బైబిల్ అంటున్నాం బైబిల్ అనేటువంటి ఈ పదం బైబిల్ అనేటువంటి ఈ పేరు దీనికి ఎలా వచ్చింది అని అడుగుతారు ఏం చెప్పాలి సమాధానం దీనికి సమాధానం చెప్పటం అది మన బాధ్యత అంటారా మన బాధ్యతట ఈ విషయాన్ని పేతురుగారు ఆల్రెడీ మనకు జ్ఞాపకం చేశారు కదా పేతురుగారు రాసిన మొదటి పత్రిక ఎన్నో మార్లు మనం చదువుకున్నాం కదా పేతురుగారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో 16వ వచనాన్ని చదువుకుంటే పేతురుగారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారేనా చూడండి అక్కడ ఎవటి నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మును హేతువడుగు ప్రతి వానికిని సాత్వికముతోనూ భయముతోనూ సమాధానము చెప్పుటకు మీరు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండండి ఏమర్థమైంది ఈ మాటలో మిమ్మును హేతు అడిగే మిమ్మును ప్రశ్నించేవాడికి సమాధానము చెప్పడానికి మీరు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండండి అన్నాడు అని అంటే మన విశ్వాసానికి సంబంధించి మన నిరీక్షణకు సంబంధించి అనేకమైన ప్రశ్నలు వస్తాయి అదే కదండి ఇక్కడ సమాధానం ఏమన్నా ఆ మాటలో ఉన్న ఉద్దేశం ఏంటో తెలుసా
మీ యొక్క విశ్వాసం ఏదైతే ఉందో, మీ నిరీక్షణ ఏదైతే ఉందో, మీ విశ్వాసానికి సంబంధించి, మీ నిరీక్షణకు సంబంధించి అనేక మంది అనేకమైన ప్రశ్నలు మిమ్మల్ని అడుగుతారు. ఈరోజు బైబిల్ యొక్క ప్రత్యేకత ఏంటో చెప్పమంటారా? బైబిల్ ప్రత్యేకత, బైబిల్ అనగానే ప్రపంచంలో అత్యధిక భాషల్లోనికి అనువదించబడిన పుస్తకం, ఓకేనా? నెంబర్ వన్ బైబిల్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ప్రపంచంలో అత్యధిక భాషల్లోనికి అనువదించబడిన పుస్తకం. అంటే బైబిల్ అనువదించబడినన్ని భాషల్లోనికి మరి ఏ గ్రంథము, ఏ పుస్తకము కూడా అనువదించబడలేదన్నమాట. అంటే అనువాదములో బైబిల్ నెంబర్ వన్. రెండు, అత్యధికముగా అమ్ముడవుతున్నటువంటి పుస్తకాలలో కూడా బైబిల్ మొదటి స్థానమే ఉంది ఇప్పటి వరకు. ఎప్పటియో పాత రికార్డ్స్ కాదు, ఇప్పటిదే లేటెస్ట్ కరెంట్ అవి. కాబట్టి కరెంట్ అఫైర్సే బైబిల్ గురించి మనం మాట్లాడుకుంటుంది. అంటే అత్యధిక భాషల్లోకి అనువదింపబడినది బైబిలు, అత్యధికముగా అమ్ముడవుతున్నది బైబిలే, అత్యధిక మంది చేత చదవబడుచున్నది కూడా బైబిలే. అలానే అనేకమైన పుస్తకాలు వ్రాయబడినది కూడా బైబిల్ మీదనే. నీకు అర్థమైందా? అంటే బైబిల్ను బేస్ చేసుకొని ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది ఎన్నో పుస్తకాలు వ్రాసేశారు. ఎన్నిట్లో ఉందండి బైబిల్? భాషల్లో, అమ్మకములో, చదవబడటంలో. అలానే బైబిల్ను బేస్ చేసుకొని అనేకమైన పుస్తకాలు వ్రాయబడటంలోనూ, అదే సమయంలో బైబిల్ పైన ఉన్నన్ని విమర్శలు మరి ఏ గ్రంథం మీద కూడా లేవు. అంటే ద్వేషించేటువంటి విషయంలో కూడా బైబిల్ ముందే ఉంది. అనేక మంది బైబిల్ను ద్వేషిస్తున్నారు లేదా బైబిల్ను ప్రశ్నిస్తున్నారు. ఈ సంగతి ఎప్పుడో మొదటి శతాబ్దంలోనే పరిశుద్ధాత్మ ప్రేరణతో పేతురు గారు పలుకుతున్నాడు అన్నమాట. అందుకే మీలో ఉన్న నిరీక్షణ లేదా మీలో ఉన్న విశ్వాసం, ఎందుకంటే నిరీక్షణ అనేది దేని మీద ఆధారపడి ఉంటుంది? విశ్వాసం మీదనే కదా. విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపము అన్నాడు. అంటే నిరీక్షణ ఉంది అని అంటే విశ్వాసం ఉంటేనే నిరీక్షణ ఉంటుంది. కనుక మీ విశ్వాసమును గుర్చి కానీ, మీ నిరీక్షణను గుర్చి కానీ, లేదా మీ నమ్మకం, యేసుక్రీస్తు నా కోసం చనిపోయాడు నమ్మకం, ఆయన తిరిగి లేపబడ్డాడు మన విశ్వాసం, ఆయన తిరిగి రాబోతున్నాడు విశ్వాసం. కనుక మీ విశ్వాసం, ఈ విశ్వాసానికి సంబంధించి లేదా క్రీస్తు మాటలకు, బైబిల్కు సంబంధించి ఎవరు ఎంతోమంది ఎన్నో ప్రశ్నలు లేవనెత్తుతారు. అయితే అలా లేవనెత్తినప్పుడు, అవి మీరు విన్నప్పుడు, లేదా వారు మిమ్మల్ని అడిగినప్పుడు మీరేం చేయాలంటున్నాడు? ప్రతి వానికిని సాత్వికముతోను భయముతోను సమాధానము చెప్పుటకు మీరు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండండి. ఇప్పుడు మీరు బైబిల్ 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 అని మీరు అంటున్నారు, బైబిల్ను పట్టుకొని తిరుగుతున్నారు, మా బైబిల్ గొప్పదని మీరు అంటున్నారు, బైబిల్ను పంచుతున్నారు, బైబిల్ను ప్రకటిస్తున్నారు. ఒక ప్రశ్న, అసలు మీరు బైబిల్ బైబిల్ అంటున్నారు, ఈ బైబిల్ అనే ఈ మాట అసలు బైబిల్లో ఎక్కడైనా ఉందా, మీరు ఎక్కడైనా చూపించగలరా అని అడిగారు. అప్పుడు ఉన్న సమాధానం ఏంటి మన దగ్గర? అంటే దీన్ని ఏమంటారు? చిన్న విషయమే. అంటే అసలు బైబిల్ అనే పేరు దీనికి ఎలా వచ్చింది అని చదువుకో తెలుసుకున్న తర్వాత అప్పుడు మనం బైబిల్ పట్టుకుంటే బాగుంటుంది. బైబిల్ అనే ఈ పేరు ఎలా వచ్చిందో మనం తెలుసుకున్న తర్వాత బైబిల్ మనం ప్రకటిస్తే అబ్బో బేష్, ఇంకా బాగుంటుంది. అంటే ఎందుకు నేను ఇవి చెప్తున్నాను అని అంటే బైబిల్ గురించినటువంటి పరిచయం, బైబిల్ గురించిన ప్రాథమికమైన సంగతులు మనం చాలా నేర్చుకోవాలి. అందుకే మీకు తెలుసు అనుకుంటాను, బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్లో జాయిన్ అవ్వగానే, అందులో చేరగానే మొట్టమొదట నేర్పించే మొదటి పాఠమే బైబిల్ అనగా ఏమిటి, దానిని ఎలా చదువుకోవాలి, దానిని ఎందుకు చదువుకోవాలి కదా. ఎంత ఏమంటే ఫస్ట్ పాఠమే అది.
అంటే అది బేసికల్గా అంటే ప్రారంభంలో మనం తెలుసుకోవాల్సిన సంగతులు. ఇక బైబిల్ అనేటువంటి ఈ పదం ఎలా వచ్చింది అనేటువంటి ఈ ప్రశ్నతో పాటు మనం మాట్లాడుతూ బైబిల్ యొక్క చరిత్రను మనం ప్రకటించేటప్పుడు బోధించేటప్పుడు ఇందులో రెండు నిబంధనలు ఉన్నాయి అన్నాం. ఒకటి పాతదైతే, రెండు కొత్తది. ఇప్పుడు ఈ పాత నిబంధనలో ఉన్నటువంటి 39 పుస్తకాలు ఆది కాండం నుంచి మలాఖీ వరకు ఏవైతే ఉన్నావో ఇవన్నీ క్రీస్తుకు పూర్వం రాయబడినటువంటి గ్రంథాలు. మరి క్రీస్తుకు పూర్వం రాయబడినటువంటి ఈ గ్రంథాలు ఎంత పూర్వం రాయబడ్డాయి, ఎంత కాలం క్రితం రాయబడ్డాయి అన్నప్పుడు మోషే గారి ద్వారా ధర్మశాస్త్రం ఇవ్వబడిందని మాట్లాడుతున్నాం. ఆది కాండం, నిర్గమాకాండం, పంచకాండాలు ధర్మశాస్త్రం అన్నాం వాటిని. అవి సుమారు క్రీస్తుకు పూర్వం ఒక 1500 సంవత్సరాలు లేదా ఒక 1600 సంవత్సరాలు అన్న మనం మాట్లాడుతుంటాం. అయితే ఎప్పుడైతే క్రీస్తుకు పూర్వం 1500 అని మనం మాట్లాడటం ప్రారంభించామో అప్పుడే ఈ గ్రంథం రాయబడింది, ధర్మశాస్త్రం రాయబడిందని మనం చెబుతున్నామో వెంటనే మరలా వచ్చేటువంటి ప్రశ్న ఏంటంటే అసలు ఆ సమయంలో వ్రాతకళ అనేది ఉందా? అంటే ఆ సమయంలో లిపి అనేది అసలు ఉందా? ఉంటే ఏ భాష అది, ఎందులో ఎందులో వ్రాయబడింది? ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఈ మత ఛాందస్యవాదులు అనుకున్న వాళ్ళు క్రీస్తుకు పూర్వం 8వ శతాబ్దములో నుంచి మాత్రమే ఈ వ్రాయడం అనేది ఆరంభమైనది, అంతకు మునుపు అసలు లిఖిత పూర్వకమైనవి ఏమీ లేవు, కనుక బైబిల్ పురాతనమైనది ఏమీ కాదు, బైబిల్ సనాతనమైనది ఏమీ కాదు, ఇది బైబిల్, ఇది ఆ తర్వాత వ్రాయబడిందే, అంటే మా గ్రంథాల తర్వాత వ్రాయబడిందే, ముందుగా వ్రాయబడింది ఏమీ కాదు. ముందుగా ఎలా వ్రాస్తారండి? 8వ శతాబ్దంలో వ్రాయడం ఆరంభమైతే 1500 క్రితం వ్రాయబడింది అంటారు, 1000 క్రితం వ్రాయబడింది అంటారు, 1200 క్రితం వ్రాయబడింది అంటారు. మీరు చెప్పేవన్నీ కాకమ్మ కథలు, కల్పిత కథలు తప్ప మీ దగ్గర ఉన్న రుజువులేంటి, మీ దగ్గర ఉన్న వాస్తవాలేంటి అనేది ప్రశ్న. మనకేమయ్యేం తెలియదు, అసలు మనకు ఉన్న బైబిల్లో ఏముందో తెలియదు మనకు, అంతే కదండి, ఉన్న బైబిల్లో ఉన్నటువంటి సంగతులే సరిగైనటువంటి అవగాహన మనకు లేదు. ఇక అసలు ఎప్పుడు వ్రాయబడ్డాయి, ఈ వ్రాత కళలు ఏంటి, వీటి గురించి మనకేం తెలుసు, తెలియదు. కానీ వాళ్ళు మాట్లాడుతున్న మాటలు ఏవైతే ఉన్నావో అవి కేవలం ఏంటంటే బైబిల్ మీద అక్కసుతో, అసూయతో, ద్వేషంతో బైబిల్ యొక్క ఖ్యాతిని తగ్గించడానికి మాట్లాడుతున్న మాటలు తప్ప వాళ్ళు మాట్లాడుతున్నది వాస్తవం కాదు. 8వ శతాబ్దంలోనే వ్రాత కళలు ఉన్నవి అని అప్పుడే ఆరంభమైంది వ్రాయటం అనేది చాలా తప్పది. మీకు తెలుసు శాస్త్రవేత్తలు ఎస్పెషల్లీ ఈ పురావస్తు శాస్త్రవేత్తలు ఉన్నారు. ఈ పురావస్తు శాస్త్రవేత్తలు వారి పరిశోధనల నిమిత్తము త్రవ్వకాలు జరుపుతున్నప్పుడు ఆ త్రవ్వకాలలో కొన్ని రాతి పలకలు బయటపడ్డాయి, ఆ బయటపడినటువంటి ఒక రాతి పలకను తీశారు. ఆ రాతి పలకల మీద ఉన్న రాతలు చూశారు. ఆ రాతి పలకల మీద ఉన్న రాతలను చదువుతున్నారు. ఇంతక ఆ రాతి పలక మీద ఏం రాయబడింది, దొరికిన రాతి పలకల మీద అంటే నోవహు గారి జలప్రళయ సంఘటన రాయబడింది. నోవహు గారి జలప్రళయ సంఘటన రాయబడింది అమ్మయ్య, ఓకే, అవును, జలప్రళయ సంఘటన తర్వాత రాసి ఉండొచ్చు, అయితే వాళ్ళు ఆ రాయబడినటువంటి ఆ దొరికినటువంటి ఆ రాతి పలక ఏదైతే ఉందో దానిని వారు కార్బన్ డేటింగ్ టెస్ట్ అంటారు. అంటే ఇది ఎప్పటిది, ఎంతకాలం క్రితం దీన్ని రాసి ఉంటారు, లేకపోతే దాని యొక్క ఆయుష్ ఎంత అనేది ఏదో చేస్తుంటారు కదా. చేసినప్పుడు సుమారు ఇది నోవహు గారి కాలం అనగా 2700 నుంచి అబ్రహాము గారి కాలం సుమారు 2000 అనగా ఈ మధ్యకాలంలో 2700 నుంచి 2000 మధ్యకాలములో ఈ వ్రాత వ్రాయబడింది. అంటే నోవహు గారి తర్వాత అబ్రహాము గారి కంటే ముందు
ఈ మధ్యకాలం ఈ మధ్యకాలానికి సంబంధించినది ఈ రాతి పలక ఈ శిలాఫలకం అన్నారు అని అంటే దీనితో ఈ మత ఛాందస్యవాదుల చెంప చెల్లుమనిపించేటువంటి సమాధానం చెప్పినట్టే వాళ్ళు ఎందుకు 8వ శతాబ్దంలోనే వ్రాయడం అనేది ఆరంభమైనది అప్పటి నుంచే వ్రాయటం అమలులోనికి వచ్చింది అని మాట్లాడుతున్న వీరికి దొరికినటువంటి ఈ రాతి పలక ఏదైతే ఉందో ఇది దీని మీద వ్రాసినటువంటి ఆ సంఘటన జలపర్ణ సంఘటన ఇది ఎప్పటిదన్నమాట 2700 నుంచి 2000 అంటే ఎంత కాలం క్రితం సుమారు 20వ శతాబ్దం అన్నట్టే కదా అంతే కదండి క్రీస్తుకు పూర్వం అంటే క్రీస్తుకు పూర్వం సుమారు 20వ శతాబ్దము నాటికే వ్రాయడం అనేది అప్పటికి ఆ అమలులో ఉన్నట్టు ఆ పలక చెప్తుంది ఈ విషయాన్ని పక్కన పెడితే ఇంకొక సంఘటన జరిగింది అదేంటంటే రీసెంట్గా 20వ శతాబ్ద ప్రారంభంలో శాస్త్రవేత్తలు మరలా వారి తవ్వకాలు వారు జరుపుతున్నప్పుడు అందులో మరొక శిలాఫలకం ఒకటి దొరికింది శిలాఫలకం అది చూపుడు వేలు మాదిరిగా ఉంటుంది సుమారు 7.5 అడుగుల పొడవు ఏమంటే చూపుడు వేలు మాదిరిగా ఉంటూ 7.5 అడుగుల పొడవైనటువంటి పెద్ద ఆ శిలాఫలకం దొరికింది దాని మీద కూడా అనేకమైనటువంటి విషయాలు దాని మీద రాయబడ్డాయి అయితే ఆ దొరికినటువంటి ఆ శిలాఫలకం పైన ఉన్న మాట ఏంటంటే అది హమ్మురాబి స్మృతి అని రాయబడింది హమ్మురాబి స్మృతి అంటే స్మృతి అంటే దాని అర్థం ఏంటంటే చట్టం శిక్షాస్మృతి అంటారు చూసారా అంటే పీనల్ కోడ్ అంటే హమ్మురాబి అనేటువంటి రాజు ఆ రాజు యొక్క శాసనాలు ఆ రాజు యొక్క చట్టం అది ఇంతకీ హమ్మురాబి ఎవరు అంటారా ఈ హమ్మురాబి అనేటువంటి వ్యక్తి ప్రాచీన బబులోను మనకు బబులోను గురించి బైబిల్లో ఉందా బబులోను సామ్రాజ్యం గురించి బైబిల్ చదువుకుంటాం కదండి బబులోను రాజు మనకు బాగా తెలిసిన రాజు ఎవరంటే నెబుకద్నెజర్ ఎందుకంటే గడ్డి తినిపించాడు కదా వాడితో బబులోను రాజు నెబుకద్నెజర్ ఏమంటే దూరాయన మైదానములో అతిపెద్ద విగ్రహాన్ని నిలవబెట్టి అందరూ దానికి నమస్కారం చేయాలి అనే ఆజ్ఞ జారీ చేసినవాడు ఆ తర్వాత షడ్రక్ మేషక్ అభ్యర్థులను తీసుకుని వెళ్ళి అగ్నిగుండంలో వేసినవాడు ఆ తర్వాత వీరు నమ్మిన దేవుడే దేవుడు అని ప్రపంచ ప్రజలకు సాక్ష్యమిచ్చినవాడు ఆ తర్వాత గర్వంతో విర్రవీగినవాడు ఆ తర్వాత అరణ్యానికి పంపబడినవాడు అక్కడ పిచ్చోడుగా మారిపోయి గడ్డి తిన్నవాడు ఎవరు నెబుకద్నెజర్ చక్రవర్తి బబులోను చక్రవర్తి ఆయన మనకు తెలుసు ఆయన బబులోను చక్రవర్తి కానీ నవీన బబులోను చక్రవర్తి ఆయన మన భారతదేశాన్ని కూడా 3 భాగాలుగా విడగొట్టి మన చరిత్ర చదువుకుంటాం ప్రాచీన భారతదేశం అంటాం ప్రాచీన భారతదేశం కదా అంటే సుమారు క్రీస్తుకు ముందున్నటువంటి భారతదేశాన్ని ఆ తర్వాత మధ్యయుగ భారతదేశం అంటాం స్వతంత్రానికి ముందు వరకు ఆ తర్వాత నవీన భారతదేశ చరిత్ర అని చదువుకుంటున్నాం అంటే మన భారతదేశ చరిత్రను 3 భాగాలుగా చేసి ఎలా చదువుకుంటున్నామో బబులోను చరిత్రను కూడా 3 భాగాలుగా చేసినప్పుడు ఇప్పుడు చెప్పుకుంటున్నటువంటి హమ్మురాబి అనేటువంటి వ్యక్తి ప్రాచీన బబులోనుకు రాజు 8వ రాజు 6వ రాజు ఈ హమ్మురాబినే బైబిల్లో ఆదికాండం 14వ అధ్యాయాన్ని చదువుతున్నప్పుడు ఆదికాండం 14వ అధ్యాయం చదువుతున్నప్పుడు అక్కడ అమ్రాపేలు అని చదువుకుంటాం అక్కడ మనం ఒకసారి చూస్తారా 14వ అధ్యాయం ఆదికాండం 14వ అధ్యాయం మొదటి వచనంలో షీనారు రాజు షీనారు అంటే తెలుసు కదండి షీనారు అని అంటే షీనారు అన్న బబులోను అన్న ఓకేనా షీనారు బబులోను మెసపతోమియా ఇవన్నీ కూడా ఒకే ప్రాంతాలుగా చెప్పబడుతుంటాయి ఓకేనండి బబులోను షీనారు తెలుసు బైబిల్లో ఒక చోట షీనారు అంటాడు ఒక చోట బబులోను అంటాడు
యాక్చువల్గా ఈరోజు ఆ ప్రాంతం అంతా కూడా బాగ్దాద్గా, ఈరోజు ఆ ప్రాంతం అంతా ఇరాక్గా ఈరోజు మనం చూస్తున్న ప్రపంచ పటంలో. ఆ ఇరాకే ఆ బాగ్దాద్, బాగ్దాదే బబులోన్, ఆ బబులోనే షీనారు. ఓకే, ఆ ప్రాంతానికి షీనారు అనగానే మీరు బబులోను అని మీరు మనసులో పెట్టుకోండి బైబిల్లో చదువుతున్నప్పుడు. ఆ రైట్, షీనారు రాజైన అమ్రాపేలు అన్నాడు. అతనే హమ్మురాబి అయ్యుండొచ్చు అనేది అనేక మంది చరిత్రకారుల యొక్క అభిప్రాయంగా మనం చెప్పుకోవచ్చు, వారి అభిప్రాయం అది. రైట్, అయితే ఈ హమ్మురాబి స్మృతి ఏదైతే ఉందో, అంటే ఆయన కాలములో ఆయన పాలనలో ఆయన చేసినటువంటి శాసనాలను ఈ శిలాఫలకాల మీద రాతి వాటి మీద చెక్కించి వాటన్నిటినీ కూడా ప్రజలకు అందుబాటులో పెట్టేవాళ్ళు. సుమారుగానంటే దాని మీద ఎన్ని శాసనాలు దాని మీద చెక్కించినట్లుగా వాళ్ళకు కనిపించాయి అని అంటే సుమారు 282 న్యాయ సూత్రాలు ఆ శిలాఫలకంపై, 7.5 అడుగుల పొడవైనటువంటి దాని మీద 282 న్యాయ సూత్రాలను దాని మీద చెక్కించి ఉండటం అనేది వారు కనుగొన్నారు. ఇంకొక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, మరి ఏ భాషలో అవి వ్రాయబడ్డాయి అనేటువంటిది కదా, ఏ లిపిలో వ్రాయబడ్డాయి అన్నప్పుడు అక్కాడియన్ అనేటువంటి భాష, అది మెసపతోమియాలో వారు మాట్లాడుతున్నటువంటి భాషలలో ఇది ఒక ప్రధానమైన భాష, అక్కడియన్ లేదా అక్కాడియన్ అన్నారు దాన్ని. ఓకేనా, అది ఒక భాష. ఆ భాషలో ఆ శిలాఫలకం మీద వ్రాయబడ్డాయి. ఎప్పుడు ఈ హమ్మురాబి అనేవాడు ఎప్పటివాడు అని వారు చరిత్రను చూసినప్పుడు, ఇతను క్రీస్తుకు పూర్వం సుమారు 2000 సంవత్సరాల నుంచి 1800 సంవత్సరాల మధ్యకాలం, అంటే 2000 నుంచి 1800 సంవత్సరాల మధ్యకాలంలో ఇతను చేసిన చెక్కించిన శాసనం అది. అంటే ఇప్పుడు 8వ శతాబ్దం తర్వాతనే వ్రాయటం ప్రారంభమైందనంటే వీడికి అసలు చరిత్ర తెలుసా, చరిత్రలో జరిగినటువంటి సంఘటనలు తెలుసా? 8వ ముందు, 8వ శతాబ్దం తర్వాత కాదు, ముందుగానే 18వ శతాబ్దం 20వ శతాబ్దములో కూడా లిఖితము లేదా వ్రాయడము అనేది అమలులో ఉంది అని చెప్పడానికి బయటపడినటువంటి శిలాశాసనాలే ప్రత్యక్ష సాక్ష్యాలుగా ఈరోజు ఇప్పటికీ అవి దొరికిన తర్వాత వాటిని తీసుకుని వెళ్ళి ఫ్రాన్స్లో ఆ మ్యూజియంలో పెట్టారు. ముందు చెప్పింది వచ్చేసి బ్రిటిష్ ఆ మ్యూజియంలో వాటిని తీసుకుని వెళ్ళి పెట్టారు. అంటే ఇప్పటికీ అవి సజీవ సాక్ష్యాలుగా ఉన్నాయి, సజీవ సాక్ష్యాలుగా ఉన్నాయి. అంటే మత ఛాందస్యవాదులు మాట్లాడుతున్నట్టు 8వ శతాబ్దం తర్వాతనే వ్రాయటం అనేది ఆరంభమైంది అని అనటం తప్పు. 8వ శతాబ్దానికి ముందు నుంచే వ్రాయడం అమలులో ఉంది, వ్రాత కళ అప్పటి నుంచే ఉంది, దానికి సాక్ష్యం ఇగో దొరికినటువంటి శిలాఫలకాలు. కనుక వీటిని మనం బేస్ చేసుకుంటే బైబిలు క్రీస్తుకు పూర్వం 1500 సంవత్సరాల కాలంలో వ్రాయబడిందని మనం మాట్లాడుతున్నప్పుడు నిజమే. ఎందుకంటే సుమారుగా 20వ సంవత్సరంలో 2000 సంవత్సరాల క్రితమే శాసనాలు కనబడుతున్నప్పుడు మనం మాట్లాడుతుంది తర్వాత కదా మనం మాట్లాడుతున్నాం 1500 సంవత్సరాలు అని. అంటే అప్పటికే బైబిల్ వ్రాయబడింది అనేది నిజం. క్రీస్తుకు పూర్వం 1800 సంవత్సరాలలోనే ఈ హమ్మురాబి అనేవాడు శాసనం చేయించినప్పుడు మనం క్రీస్తుకు పూర్వం 1500లో మోషే గారి ద్వారా దేవుడు ధర్మశాస్త్రం వ్రాయించాడని చెప్తున్నప్పుడు అబద్ధం కాదది. ఎందుకంటే మోషే గారు రాయడానికి ముందు నుంచే వ్రాయడం అనేది అమలులో ఉన్నట్టు కనబడుతుంది అక్కడ. కనుక మనం చెబుతున్నది, మనం మాట్లాడుతుంది లేదా బైబిలు చారిత్రక వాస్తవాలతో కూడుకుంది. బైబిలుకు భౌగోళికమైన చరిత్రపరమైన పురాతత్వం, నువ్వు ఏ దాన్ని నువ్వు బేస్ చేసుకుని బైబిల్ ముందు పెట్టినా అన్ని ఆధారాలు బైబిలుకు ఉన్నవి. అందుకే ఇప్పటికీ బైబిలు సమాజంలో సజీవముగా ఉంది. లేదంటే బైబిల్ను ఉండనిచ్చే వాళ్ళ, బైబిల్ను ఉండనిచ్చే వాళ్ళంటారా వీళ్ళంతా? ఎన్నో సవాళ్ళను ఎదుర్కొని ఎన్నో సామ్రాజ్యాలను దాటుకుంటూ ఎన్నో మహాపర్వతాలను మహాసముద్రాలను దాటుకుంటూ ఈరోజు బైబిల్ని చేతికొచ్చింది తెలుసా? ఎంతోమంది మధ్యలో దీనిని లేకుండా చేయాలి, కనబడకుండా చేయాలి అని ఎంతోమంది ఎన్నో ప్రయత్నాలు చేశారు. బైబిల్ను
రాబోయే తరానికి ఇది అందటానికి వీల్లేదు. ఈ తరంలోనే బైబిల్ సమాధి చేసేద్దాం, బైబిల్ కాల్చేద్దామని సమాధి చేసిన వాళ్ళు ఉన్నారు, కాల్చివేసిన వాళ్ళు ఉన్నారు. అయినప్పటికీ కూడా ఇప్పటికీ బైబిల్ నీ చేతికి నా చేతికి మనందరి చేతికి వచ్చింది అని అంటే బైబిల్ వెనక దేవుడు, బైబిల్లో వ్రాయబడిన సత్యాలు, బైబిల్లో ఉన్న స్వచ్ఛతే నేటికి బైబిల్ సజీవంగా ఉండటానికి కారణమని ఎంతమందికి తెలుసు. కనుక ప్రభువునందు ప్రేమన దేవుని పిల్లలు ఎప్పుడూ చెప్తుంటాం, బైబిల్ సమాధి చేయాలి చేయాలి అని కంకణం కట్టుకొని పనిచేసి ఎన్నో బైబిలను తగలబెట్టిన వాళ్ళందరూ కాలి బూడిదైపోయారు, మట్టిలో మట్టి కొట్టుకొని పోయారు. బైబిల్ను లేకుండగా చేయాలి అనుకున్న ఎంతోమంది వారే లేకుండగా చరిత్రలో కనబడకుండా పోయారు. బైబిల్ మాత్రం ఇప్పటికీ ఉంది, బైబిల్ ఎప్పటికీ ఉంటుంది, ఇందులో అనుమానం లేదు. ఇక బైబిల్లో వ్రాయడానికి, బైబిల్ను వ్రాయడానికి ఆ రోజుల్లో వ్రాసినటువంటి భక్తులు లేదా వ్రాసినటువంటి ప్రవక్తలు వేటి వేటిని ఉపయోగించారు అని బైబిల్లో మనం వెతికిన చరిత్రను మనం చూసినా, ఏమంటే చరిత్ర అనేది ఏదైతే ఉందో దాని మీద మనం బేస్ అవ్వటం కాదు, కానీ మనం చెప్పే చరిత్ర ఏదైతే ఉందో అది బైబిల్కు సపోర్ట్గా ఉండాలి. మీకు అర్థమవుతుందా? మన చరిత్ర, ఏ చరిత్రను తీసుకున్నా, ఏ చరిత్రను మాట్లాడుతున్నా, నువ్వు చెప్పేది, నువ్వు మాట్లాడేది బైబిల్కు అనుకూలముగా ఉంటే రైట్ అవుతుంది, బైబిల్కు సపోర్ట్గా ఉండాలి. లేనప్పుడు అది చరిత్ర కాదు, ఎందుకంటే చరిత్రకు మూలమే బైబిల్, బైబిల్ లేనిదే చరిత్ర లేదు. కనుక నువ్వు ఏ విషయం మాట్లాడుతున్నా అది ఖచ్చితంగా బైబిల్ సమర్థించేదిగా ఉండాలి. నువ్వు జయశాల గారు మాట్లాడటం మీరు రెండుసార్లు విన్నారు కదా, శాస్త్రాన్ని గురించి, శాస్త్రవేత్తల గురించి, వాళ్ళు చెప్పిన సంగతుల గురించి ఎన్నో మాట్లాడారు. ఏ విషయాలు మాత్రం మాట్లాడారు? బైబిల్ సమర్థించేటువంటి విషయాలను మాత్రమే మాట్లాడారు. బైబిల్ సపోర్ట్ చేయని ఏ విషయాన్ని గురించి అయినా అది ఫెయిల్యూర్ అయిపోతుందని చెప్పారు అన్నట్టుగా ఎన్నో ఫెయిల్యూర్ అయిపోయాయి. అవంతా కూడా ఫేక్ అని చెప్పారు, అవన్నీ నిజంగా ఫేక్ న్యూస్గానే చరిత్రలో మనకు కనబడుతున్నాయి. అలానే నేను ఏది చెబుతున్నా చరిత్రపరంగా, మీరు ఏది మాట్లాడుతున్నా మాట్లాడటం తప్పు కాదు, కానీ మనం మాట్లాడే ప్రతిదీ ఖచ్చితంగా అది బైబిల్కు రెలెవెంట్గా ఉండాలి, అది బైబిల్కు సపోర్టుగా ఉండాలి. అందుకని నేను ఈ విషయాలన్నీ మీ ముందుకు తీసుకొని వస్తున్నాను. ఇక బైబిల్లో రాయడానికి ఉపయోగించిన లేదా బైబిల్లో రాయడానికి వాడిన వస్తువులు లేదా పదార్థాల గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే అసలు ఈ పేరు ఎలా వచ్చింది తెలియాలంటే ఇదంతా తెలియాలి, అందుకే చెప్తున్నాను. బైబిల్కు బైబిల్ అనేటువంటి పేరు ఎలా వచ్చింది అనేటువంటి విషయం కదండి మనది, అది చెప్పాలి కదా అంటే, అది చెప్పాలి, అది తెలియాలి అని అంటే ఇప్పుడు ఇవన్నీ కూడా మనకు తెలియాలి, లేదంటే ఇవన్నీ ఎందుకు? బైబిల్ను ఒకే ఒక వస్తువు మీద లేదంటే ఒకే ఒక పదార్థం మీద బైబిల్ను రాయలేదు. బైబిల్ను ఆ రోజు వ్రాయడానికి మొట్టమొదటగా రాతి పలకలను ఉపయోగించిన సందర్భాలు ఉన్నాయి, తర్వాత చెక్క పలకలు ఉపయోగించిన సందర్భాలు ఉన్నాయి, ఆ తర్వాత ఈ మొక్కకు, చెట్లకు సంబంధించిన బెరడులు వాటిని ఉపయోగించిన సందర్భాలు ఉన్నాయి, చర్మపు కాగితాలను ఉపయోగించిన సందర్భాలు ఉన్నాయి. రాతి, ఏమంటే రాతి పలకలను ఉపయోగించిన సందర్భాలు అని అంటే మనకు బాగా తెలిసిన సందర్భం ఏంటంటే దేవుడు మోషేను పిలిచి ఆజ్ఞలిస్తాడే రాతి పలకలు. ఒకసారి ఆ మాట మనం చూడగలిగితే నిర్గమాకాండం 24వ అధ్యాయం 12వ అధ్యాయం 12వ వచనం చూడండి. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లా నేను, నీవు కొండ ఎక్కి నా యొద్దకు వచ్చి అచ్చట ఉండు, నీవు వారికి బోధించుచున్నట్లు నేను వ్రాసిన ఆజ్ఞలను, ధర్మశాస్త్రమును, రాతి పలకలను నీకిచ్చేదను అన్నాడు. అంటే దేవుని మాటలు ఎక్కడ వ్రాయబడినట్టుగా ఈ మాటలు మనకు కనబడుతుంది? రాతి పలకలు. దేవుని మాటలు ఎక్కడ రాయబడ్డాయట? రాతి పలకలు. ఇదే మాట ఇంకా చాలా చోట్ల మనం చూస్తుంటాము. ఒకసారి క్రొత్త నిబంధనలో కూడా ఈ మాట ఒకసారి చూద్దాం. క్రొత్త నిబంధనలో కూడా కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 2వ పత్రిక 3వ అధ్యాయం కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 3వ వచనాన్ని చదువుకుందాం.
మూడవ వచనం చూడండి, రాతి పలక మీద గాని సిరాతో గాని వ్రాయబడక మెత్తని హృదయములు అను పలకల మీద, రాతి పలకల మీద అన్నాడు. అంటే ఒకప్పుడు ఒకప్పుడు దేవుడు ప్రారంభంలో ధర్మశాస్త్రాన్ని ఇచ్చినప్పుడు ఆయన తన మాటలను ఎందులో వ్రాయించాడు? రాతి పలకల మీద వ్రాయించాడు. ఆ విషయం చెప్తున్నాడండి ఆయన. ఇది రాతి పలకలకు సంబంధించి. నెక్స్ట్ వచ్చేసి చెక్క పలకలు, వుడెన్ టేబుల్స్ అన్నారు వ్యక్తి. అదేమో స్టోన్, ఇది వుడెన్ చెక్క. ఏంటి చెక్క పలకలు కూడా ఉన్నాయా? ఉన్నాయట. యెషయా గ్రంథాన్ని మనం చదువుకుంటే 30వ అధ్యాయంలో అక్కడ కూడా పలకల మీద అంటాడు. ఒకసారి చూస్తారన్నమాట, యెషయా గ్రంథం 30వ అధ్యాయం, యెషయా గ్రంథం 30వ అధ్యాయం 8వ వచనంలో, యెషయా గ్రంథం 30వ అధ్యాయం 8వ వచనం చూడండి, రాబోవు దినములలో చిరకాలము వరకు నిత్యము సాక్షార్థముగా ఉండునట్లు నీవు వెళ్ళి వారి ఎదుట పలక మీద దీనిని వ్రాసి అన్నాడు. పలక మీద వ్రాసి, అక్కడ రాతి పలక అన్నాడు స్పెసిఫిక్గా. అక్కడ ఏమన్నాడు? అది రాతి పలక అయితే ఖచ్చితంగా అక్కడ ఏం చెప్పాడు? రాతి పలక అన్నాడు. ఇక్కడ కేవలం పలక మీద అన్నాడు. అయితే ఇది చెక్క పలక. రాతి పలక అయితే రాతి పలకనే చెప్పేవాడు, రాయించేవాడు. ఇక్కడ కేవలం పలక అన్నాడు. అలానే మీరు హబక్కు 2వ అధ్యాయాన్ని కూడా మీరు చదువుతుంటే అక్కడ కూడా పలక అన్నాడు. హబక్కు గ్రంథం 2వ అధ్యాయము 2వ వచనాన్ని కూడా మీరు చూస్తున్నప్పుడు అక్కడ కూడా పలక మీద అనేటువంటి ఆ మాట, ఆ ప్రస్తావన అక్కడ మరల హబక్కుతో చెప్తుంటాడు. అనగా మొత్తానికి రాతి పలకలు, చెక్క పలకలు, ఇక ప్రధానంగా మూడవ వస్తువు, మూడవ పదార్థం ఏమిటంటే మొక్క. అనగా మొక్కను మొక్కగా కాదు, ఆ మొక్క నుంచి తీయబడినటువంటి బెరడులు, వాటినే పపైరస్ అన్నారు. ఈ పపైరస్ అనేటువంటి ఈ మొక్క, ఇది ఎక్కువగా ఈజిప్టు, సిరియా ఈ ప్రాంతాలలో, ఈ దేశాలలో నదీ దగ్గరగా ఉన్నటువంటి చిన్న చిన్ని మడుగులు ఏవైతే ఉంటావో వాటిలో పెరిగే ఒక రకమైనటువంటి జాతి మొక్క ఇది, పెపైరస్ అనేటువంటి మొక్క. ఈ పెపైరస్ అనేటువంటి ఈ మొక్క నుంచి తీయబడినటువంటి సన్నగా ఉండేటువంటి దానిని, ఆ బెరడును తీసి వాటిని వాళ్ళకు కావలసినటువంటి సైజులో వాటిని కత్తిరించుకొని, మీరు ముందటి కాలాలలో ఈత చేపలు ఉండేవి, బహుశా మరి మీలో ఎంతమంది తెలుసో తెలియదు, చేపలు అల్లటం తెలుసు కదా, చేపలు అల్లుతుంటారు, అడ్డాలు నిలువులు అడ్డాలు నిలువులుగా పెట్టేసి చేస్తుంటారు కదా, సేమ్ వీటిని కూడా అలా ఒక చేపలాగా అల్లి వాటి మీద బరువులు పెట్టి వాటిని చక్కగా ఒక అట్టలాగా చేసిన తర్వాత వాటి మీద వ్రాయాలనుకున్నటువంటి మాటలను వాళ్ళు వ్రాసేసి చుట్టలుగా చుట్టేసేవాళ్ళు. విషయం ఏంటంటే ఎక్కువగా వ్రాయబడింది వీటి మీద, ఈ మొక్కల మీద, అనగా ఈ పెపైరస్ అనేటువంటి ఈ చెట్ల బెరడుల నుంచి తీయబడినటువంటి వాటిపైననే ఎక్కువ గ్రంథాలు, ఎక్కువ సంగతులు, దేవుని మాటలు దీని మీద ఎక్కువగా వ్రాయటం అనేది జరిగింది. రాతి పలకలు, చెక్క పలకలు, ఇప్పుడు మూడవది, మూడవది ఏమనుకుంటున్నాం, పెపైరస్. పెపైరస్ అనేటువంటి మొక్క నుంచి తీసినటువంటి బెరడులు లేదా ఆ చుట్టలను ఎక్కువగా ఉపయోగించేవారు. దీనికి సంబంధించి ఆ కాలంలో ఈజిప్టులో ప్రత్యేకమైనటువంటి ఫ్యాక్టరీలు ఉండేవి వీటి తయారు చేయటానికి. అంతేకాకుండా సిరియాలో వీటిని ఎక్స్పోర్ట్ చేసేటువంటి ఈ పెపరేస్ అనేటువంటి మొక్క ఎక్కువగా ఆ ప్రాంతాల్లో దొరుకుతుంటుంది కనుక మరి ఎక్కువ అన్ని ప్రాంతాలలో ఉన్న వాళ్ళకు రాసుకోవాలి. ఈరోజు అంటే పేపర్, అరే పేపర్ లేదు కదా, ఎక్కువ రాసుకోవడానికి మరి ఏం కావాలంటే ఈ పెపరేస్ అనే మొక్కే కావాలి. కనుక ఈ ముడి పదార్థం, ఈ ముడి సరుకును సిరియా నుంచి ఎక్కువగా మిగతా దేశాలకు ఎక్స్పోర్ట్ చేసేవారు, ఎగుమతి చేసేవారు.
ఇలా ఈ సిరియాలో ఉన్నటువంటి బిబ్లోస్ అనేటువంటి ఒక పట్టణం ఉంది. ఆ బిబ్లోస్ అనేటువంటి ఆ పట్టణము నుంచి అక్కడ ఉన్నటువంటి వాడరేవు నుంచి ఎక్కువగా ఈ పెపైరస్ ని ఎక్కువగా ఎక్స్పోర్ట్ చేస్తూ ఉండటం వలన వచ్చేటువంటి పెపైరస్ కు బిబ్లోస్ అనేటువంటి ఎందుకంటే అక్కడ నుంచి ఎక్స్పోర్ట్ అవుతుందని బిబ్లోస్ గా పిలవడం అనేది ప్రారంభమైపోయింది. యాక్చువల్ గా బిబ్లోస్ అంటే అది పెపైరస్ అనేటువంటి ఈ మొక్కలను ఈ ముడి సరుకును ఎక్స్పోర్ట్ చేసేటువంటి ఒక వాడరేవు అది ఒక పట్టణం పేరు. ఆ తర్వాత ఈ పెపైరస్ నుంచే ఆ పెపైరస్ అనేటువంటి ఆ పేరు నుంచి అంటే గ్రీక్ పేరు ఆ దాని నుంచే పేపర్ అంటున్నామా ఈ రోజు మనం పేపర్ అంటున్నామా. ఈ పేపర్ అనేటువంటి ఈ పేరుకు మూలం ఏంటో తెలుసా? పెపైరస్ అంటే జాన్ గూటెన్బర్గ్. జాన్ గూటెన్బర్గ్ 1452 క్రీస్తు శకం ఆయన జర్మనీ దేశస్థుడుగా ఒక సైంటిస్ట్ శాస్త్రవేత్తగా అచ్చు యంత్రాన్ని కనుగొనేంత వరకు అచ్చు యంత్రాన్ని లేదా ముద్రణ యంత్రాన్ని కనిపెట్టేంత వరకు అప్పట్లో ఏంటండి ఎలాంటి మరి ప్రింట్ అయ్యేవి ఇప్పుడంటే మనకు వెంట వెంటనే ఏంటంటే ఏదైనా కావాలి అనుకుంటే వెంటనే వెళ్తాము జిరాక్స్ సెంటర్కి వెళ్తాం కాపీ ఎప్పుడు జిరాక్స్ తీసేసుకుంటాం ప్రింటింగ్ మిషన్ దగ్గరికి వెళ్ళిపోతే వెంటనే ప్రింట్ తీసేసుకుంటాం లేదా పెద్ద పెద్ద అయితే ఓ పుస్తకాలు ఈజీగా అయిపోతుంది ఈరోజు ప్రింటింగ్ అనేది. కానీ మరి ఆ రోజు ప్రింటింగ్ మిషన్ కనిపెట్టడానికి ముందు పరిస్థితి ఏంటి? ప్రింటింగ్ మిషన్ లేనప్పుడు పరిస్థితి ఏంటి అంటే ఆ రోజుల్లో ఖచ్చితంగా ఒక పుస్తకం ఉంది అని అంటే బైబిల్ ఉంది అని అంటే 66 పుస్తకాలు ఉన్నాయి అని అంటే ఈ పుస్తకాలు మరలా మాకు కావాలంటే మరలా యాజ్ ఇట్ ఈజ్గా చేతితో వ్రాయడం తప్ప వేరే ఆప్షన్ లేదు ఇక. ప్రతులు వ్రాయాలి కూర్చొని అంటే ఆర్డర్ పెట్టుకోవాలన్నమాట. ఆర్డర్ పెట్టుకోవాలండి. ఇప్పుడు మనం అమెజాన్లో ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టుకుంటే ఎలా అయితే మనం కోరుకుంది మన ఇంటికి వచ్చేస్తుంటాయో మీకు ఒకవేళ ఆదికాండం కావాలంటే ఆర్డర్ పెట్టుకోవాలి రాసేవాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏమంటే మాకు ఆదికాండం కావాలండి అని. మీకు నిర్గమాకాండం కావాలంటే వాళ్ళ దగ్గరికి నిర్గమాకాండం అంటే మరి వాళ్ళు టైం పెడతారు ఎందుకంటే అంత ఈజీ కాదు. ఎందుకంటే మరి ఈ ఏమంటారు ఈ పెపరేస్ తీసినటువంటి చుట్టలు కావచ్చు. ఆ తర్వాత మనకు నెక్స్ట్ ఏంటంటే జంతు చర్మాలు వస్తాయి, ప్యాచ్మెంట్స్ అన్నారు వాటిని, జంతు చర్మాలు లేదా ప్యాచ్మెంట్స్ అంటారు వాటిని. కానీ వాటి మీద వ్రాసేవాళ్ళు ఎక్కువగా 1947 ఆ టైంలో మృత సముద్రం తెలుసు కదా, మృత సముద్రం ఇజ్రాయెల్ దేశంలో ఉన్నటువంటి మృత సముద్రం, ఆ మృత సముద్రానికి దగ్గరగా ఉన్నటువంటి కుమ్రాన్ గుహలు, ఆ కుమ్రాన్ గుహలలో దొరికినటువంటి వాటిల్లో ఎక్కువగా వీటి మీద రాయబడ్డవి, వీటి మీద ఈ పెపైరస్తో వ్రాయబడినటువంటి గ్రంథపు చుట్టలు ఎక్కువ దొరికాయి. ఆ తర్వాత జంతు చర్మాలతో చేయబడినటువంటి గ్రంథపు చుట్టలు దొరికాయి. అంటే ఆ రోజుల్లో బైబిల్ అనేది ఎక్కువగా వ్రాయబడినటువంటిది. బైబిల్ వ్రాయడానికి ఎక్కువగా ఉపయోగించినటువంటి పదార్థం ఏంటన్నమాట, ఒకటి పెపైరస్ అయితే రెండవది జంతు చర్మాలు. ఈ జంతు చర్మాలని ప్యాచ్మెంట్స్ అన్నారు. ఈ ప్యాచ్మెంట్ పేపర్ లేదా ఈ ప్యాచ్మెంట్ అనేటువంటి ఈ పదం కూడా దేని నుంచి వచ్చినది అని అంటే ఈ ప్యాచ్మెంట్స్ అంటే జంతు చర్మాలను తయారు చేసేటువంటి ఒక ఫ్యాక్టరీ కావాలి. ఎక్కువ తోళ్ల పరిశ్రమ అంటారు కదా, తోళ్ల పరిశ్రమ అంటారు కదా, ఈ ప్యాచ్మెంట్స్కి సంబంధించి మైనర్ ఏషియాలో పెర్గము అనే ఒక పట్టణం ఉంది తెలుసు. ప్రజ్ఞ గ్రంథంలో 7 సంఘాల గురించి మాట్లాడుకుంటున్నప్పుడు అందులో పెర్గము అనే ఒక సంఘం ఉందా, పెర్గము అనే పట్టణం. ఆ పెర్గము అనేటువంటి ఆ పట్టణము ఈ తోళ్ల పరిశ్రమకు ప్రసిద్ధి. అంటే ఈ జంతు చర్మాలను ఎక్కువగా అక్కడ చేసేవాళ్ళు. అంటే జంతు చర్మాలను తీసి పైనున్న వెంట్రుకలన్నీ తొలగించేసి ఆ జంతు చర్మాలను నున్నగా వ్రాసుకోవడానికి వీలుగా చేసేవాళ్ళు వాటిని. వాటిని ఆ తర్వాత అన్ని ప్రాంతాలకు వాటిని ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళు. ఒకవైపు పెపైరస్ని ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళు, మరొక వైపు ఈ జంతు చర్మాలను ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళు. ఈ జంతు చర్మాలను ఇంగ్లీష్లో ఏమన్నారు, ప్యాచ్మెంట్స్ అన్నారు. ఈ ప్యాచ్మెంట్ అనేటువంటి పదం దేని నుంచి వచ్చింది, పెర్గము నుంచి వచ్చింది. పెర్గము నుంచి ఎందుకు వచ్చేసిందని అంటే పెర్గము అనే పట్టణములో ఈ పరిశ్రమ చాలా ప్రసిద్ధి కనుక ఆ పట్టణం పేరుతో ప్యాచ్మెంట్స్ అన్నారు. అలానే బిబ్లోస్ అన్నారు పెపైరస్కి సంబంధించి. బిబ్లోస్ అని ఎందుకు అన్నారు అంటే సిరియా దేశంలో బిబ్లోస్ అనేటువంటి పట్టణం ఉంది, ఆ పట్టణంలోనే బిబ్లోస్గా పిలువబడుతున్న ఓడరేవు అక్కడి నుంచి పెపైరస్కి సంబంధించినవన్నీ కూడా ఎగుమతులు అవుతూ ఉండేవి. ఈ జంతు చర్మాల గురించి మాట్లాడుతున్నాం. అంటే ఈ జంతు చర్మాల మీద కూడా వ్రాయబడ్డాయా అంటే మరి ఆ రోజుల్లో అవేనండి, ఈరోజు పేపర్లో ఎలానో. ఈరోజు పేపర్ వచ్చేసింది, పేపర్కు ముందు ఏంటంటే జంతు చర్మాలు.
అయిన జంతు చర్మాలతో పాటు ఏంటంటే ఈ పెపెరిస్ నుంచి తీసినటువంటి ఆ చుట్టల్లో ఎక్కువగా ఉపయోగించేవారు. ఈ రెండు ఎక్కువ ప్రధానంగా. అయితే ఈ జంతు చర్మాల నుంచి మళ్ళీ ఏం చేశాడు అని అంటే ఈ యుమేనస్ అనేటువంటి ఒక వ్యక్తి, యుమేనస్ అనేటువంటి ఈ వ్యక్తి ఏం చేశాడు అని అంటే ఈ జంతు చర్మాలలోనే ఇంకా కొంచెం పలచటి జంతు చర్మాలను చేయటం ప్రారంభించాడు, కనిపెట్టాడు. అంటే లేతగా ఉన్నటువంటి జంతువుల చర్మాలను తీసి చాలా తేలికగా, ఎందుకంటే జంతు చర్మం ఎంత బరువు ఉంటాయండి అవన్నీ మోయాలి అనేది చాలా కష్టం కదా, కనుక చాలా పలచగా ఉండేటువంటి జంతు చర్మాలను తీశాడు. ఆ వాటిని ఏమన్నాడు అంటే వెల్లుం అన్నారు. ప్యాచ్మెంట్స్ జంతు చర్మమే, వెల్లుం అన్న జంతు చర్మమే, కాకపోతే వెల్లుం అంటే పలుచనిది అని అర్థం. ఓకేనా? అంటే మన బైబిల్ మన చేతికి రావడానికి వెనకాల ఎన్ని దశలు దాటుకుంటూ వచ్చిందో అది తెలియకపోతే నీకు బైబిల్ తెలియదని కష్టపడుతున్నాను. నీకు అర్థమవుతుందా నేను ఎందుకు ఇలాగ మాట్లాడుతున్నాను అని అంటే, ఈరోజు చాలా తేలికగా నువ్వు బైబిల్ పట్టుకున్నావు, ఈరోజు చాలా తేలికగా నువ్వు బైబిల్ చదువుకుంటున్నావు, కానీ ఒకనొక సమయంలో ఈ బైబిల్ ఎలా ఉండేదో నీకు తెలియాలి కదా. ఒకనొక సమయంలో బైబిల్ వాళ్ళు పొందుకోవడానికి ఎంత కష్టపడ్డారో నీకు తెలియాలి కదా. ఒకనొక సమయంలో నువ్వు చదువుతున్న ఈ మాటలు ఆ రోజుల్లో దేని మీద ఉన్నాయో నీకు తెలియాలి కదా, ఎక్కడెక్కడ ఉన్నాయో తెలియాలి కదా. వాళ్ళందరి మీద ఈరోజు మనం చాలా సుఖంగా ఉన్నాము, చాలా అదృష్టం మనకు అని నీకు తెలియటం కోసం అని చెప్పి ఈ చరిత్ర అంతటిని కూడా తెచ్చి మీ ముందు పెడుతున్నాను. అదండి నా ఇంటెన్షన్, నా ఉద్దేశం మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నా ఉద్దేశం ఒకటే, నా ఆలోచన ఒకటే, ఈరోజు మనం చాలా సులువుగా చాలా తేలికగా మనం పట్టుకొని మనం చదువుతున్న మనం బోధిస్తున్న ఈ బైబిల్ ప్రారంభంలో ఇలా లేదు, అనేకమైన మార్పులు 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 జరుగుతూ ఈరోజు పేపర్తో, ఈరోజు ఒక పుస్తకంగా, ఈరోజు ఇది చేతికొచ్చింది. ఒకప్పుడు రాతి పలకల మీద ఉన్నది, ఒకప్పుడు పలకల చెక్క పలకల మీద ఉన్నది, ఆ తర్వాత అది జంతు చర్మాల మీదకి వెళ్ళిపోయింది, పెపెరేస్ అనేటువంటి మొక్క నుంచి తీసినటువంటి ఆ బెరడుల మీదకి వెళ్ళిపోయింది, ఈరోజు కాగితాల మీదకు వచ్చింది. నిజంగా ఒకవేళ ఆ కాలంలో జంతు చర్మాలతో నింప రాయబడినటువంటి ఆ కాలంలో ఒకవేళ మనం ఉంటే ఎంత లాస్ అయిపోయేవాళ్ళం తెలుసా, ఎంత పోగొట్టుకునే వాళ్ళం అంటే చెప్పమంటారా? అసలు ఏ పుస్తకం ఎక్కడుందో కూడా ఎవరికి తెలియని పరిస్థితి అండి. 66 పుస్తకాలన్నీ కూడా ఒకే చోట దొరికే పరిస్థితి కాదు. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, మీరు కానీ మొదటి శతాబ్ద కాలానికి మీరు వెళ్ళగలిగితే, పౌలు గారి కాలానికి మనం వెళితే, పౌలు గారే స్వయంగా కొలసీలకు పత్రిక రాస్తాడు. ఒక పత్రిక తెలుసు కదా, పౌలు గారు కొలసీలకు పత్రిక రాస్తాడు కదా, పౌలు గారు కొల జైల్లో ఉండి రాసినటువంటి పత్రిక అది. పౌలు గారు కొలసీలకు పత్రిక రాసినప్పుడు వాళ్ళకి ఏమని చెప్తాడో తెలుసా, కొలసీలో ఉన్న వారలారా మీరు అస్సలు లేట్ చేయొద్దు, మీరు త్వరగా ఈ పత్రిక మీరు చదువుకోండి అన్నాడు. ఎందుకు అని అంటే వెంటనే మరల ఈ పత్రిక లవోదికలో ఉన్న వారికి పంపించాలి. ఎందుకంటే మీకు ఒక పత్రిక వాళ్ళకు ఒక పత్రిక సపరేట్ సపరేట్ రాసేంత ఓపిక నాకు లేదు, రాసేయండి జంతు చర్మాలు కూడా నా దగ్గర లేవు. కనుక ఉన్నటువంటి ఈ జంతు చర్మాలు ఏవైతే ఉన్నావో వీటి మీద నేను చెప్పవలసి మీకు చెప్పాల్సినవన్నీ చెప్పేశాను. అలానే లవోదికలో ఉన్న వారికి వారికి చెప్పాల్సిన సంగతులు వారికి రాసి పంపించేశాను. ఇప్పుడు కానీ మీరు ఆలస్యం చేశారనుకో మిస్ అయిపోతారు. అందుకే కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో ఉన్న సమాచారం వినండి, నేను చెప్తున్నది కొలసీ పత్రిక 4వ అధ్యాయం చూడండి. కొలసీ పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. కొలసీ పత్రిక 4:16లో ఈ పత్రిక, నేను మీకు పంపిన ఈ పత్రికను మీరు చదివించుకొనిన తరువాత లవోదికయ వారికి ఆ సంఘములోను చదివించండి. అక్కడ చదివించండి, ఇక్కడ చదివించి అక్కడ ఏమండి, వాళ్ళ దగ్గర లేదా కొలసీ పత్రిక? వాళ్ళ దగ్గర లేదు. మనం ఎంత అదృష్టవంతులు, కొలసీ పత్రిక నా దగ్గర ఉందా మీ దగ్గర కూడా ఉందా? కొలసీ పత్రిక నా ఒక్కడి దగ్గర ఉందా మీ దగ్గర కూడా ఉందా? మన దగ్గరే ఉందా లేకపోతే అందరి దగ్గర ఉందా ప్రపంచంలో? కానీ ఆ రోజుల్లో ఎంత దురదృష్టవంతులండి, మనం ఎంత అదృష్టవంతులండి వాళ్ళతో పోల్చుకుంటే. కొలసీ పత్రిక ఒకే ఒక దగ్గర ఉంది, కొలసీలో ఉన్న వారి దగ్గర మాత్రమే ఉంది. ఈ పత్రిక లవోదికలో ఉన్న వారి దగ్గర లేదు. అలానే లవోదికలో ఉన్న వారి దగ్గర ఉన్న ఆ పత్రిక ఎవరి దగ్గర లేదు? కొలసీలో ఉన్న వారి దగ్గర లేదు. అంటే ఏమండి, అన్నీ ఎవరి దగ్గర ఒకేసారి ఉన్న పరిస్థితి ఆ రోజు లేదు.
కానీ మన దగ్గరికి మన కాలం వచ్చేటప్పటికి దేవుడు 66 పుస్తకాలు 66 పుస్తకాలను సీలేసి ముద్రేసి ఇందులో మీరు కలపొద్దు తీయొద్దు ఇది ఫుల్ఫిల్ అని నీ చేతికి నా చేతికి ఇచ్చి చదవండిరా అని దేవుడు అన్నాడు అంటే మీరు ధ్యానించండిరా అన్నాడు అంటే మీరు ఆలోచించండి అన్నాడు అంటే మనం చదవక ధ్యానించక ఆలోచించక తీసుకెళ్లి తలకింద పెట్టి బ్యాగులో పెట్టి బీరువాలో పెట్టి నా మొబైల్లో ఏంటి చెప్పండి ఈ రోజు మనం మాట్లాడే మాటలు ఈ రోజు మనం చెప్పే మాటలు ఏంటి ఎంత కష్టమండి నిజంగా వాళ్ళకి లేని ఎన్నో అవకాశాలు దేవుడు నీకు ఇచ్చాడు అంటే నిన్ను ఓరకనే వదిలేపెడతాడని మాత్రం నువ్వు అనుకోవద్దు మరలా చెప్తున్నాను రేపటికుంటుంది అసలు రేపు రాత్రికి ఉంటుంది మీకు మనల అసలు దేవుడు వదిలిపెట్టడు ఎందరకో లేని అవకాశాలు ఎందరకో లేని భాగ్యం దేవుడు నీకు నాకు మనందరికీ ఇచ్చాడు అంటే దీని వెనక దేవుడి ఆలోచన దేవుడి సంకల్పం ఏదో ఉంది అది నువ్వు తెలుసుకొని మసలుకోకపోతే తెలుసుకొని బ్రతకకపోతే దేవుడు నిన్ను మామూలుగా దేవుడు నిన్ను విడిచిపెట్టడు వారు దేవుడికి చెప్పుకోవడానికి అవకాశం ఉంది నాకు లేదయ్యా అని కానీ నువ్వు చెప్పుకునే అవకాశం నీకు లేదు ఇప్పుడు నాకు ఆ సంగతి తెలియదని వాళ్ళు చెప్పుకోవచ్చు కారణం మా దగ్గర లేదు గనక నిజంగానే కానీ ఈ రోజు నాకు అది తెలియదు ఇది తెలియదు అని నువ్వు మాట్లాడటానికి అవకాశం లేకుండా నీ నోరు మూయించేశాడు దేవుడు 66 చేతులు పెట్టి నీ నోరు మూయించేశాడు రేపు నువ్వు ఎందుకు చదవలేదురా అంటే నువ్వేం చెప్తావు అన్న ప్రభు అని చదువుతా అనుకున్నా కొరింథీ పత్రిక కెనడాలో ఉందట కదా అందుకని చదవలేకపోయానంటావా ప్రభు అని చదువుకుందా అనుకున్నాను మార్కు సువార్త కానీ మార్కు సువార్త మలేసియాలో ఉందట కదా అందుకని వచ్చేసరికి లేట్ అయిపోయింది చదవలేకపోయాను అని నువ్వు చెప్పగలవా ఇప్పుడు కానీ కొలసిలో ఉన్నవారు మాత్రం ఏమని చెప్పొచ్చు ప్రభు మేము చదువుకుందాం అనుకున్నాం కానీ లవోదీకులు ఉన్నవారు లేట్ చేశారు పంపించడం అందుకని మిస్ అయిపోయాను లవోదీక పత్రిక అని చెప్పొచ్చు వాళ్ళు లవోదీకలోను మీరు ఎందుకు కొలసి పత్రిక చదువుకోలేదు వాళ్ళు అడిగారు అనుకో కొలసిలు లేట్ చేశారు ప్రభు అందుకని చదువుకోలేకపోయారట ఓకే నిజమే అవి బాగున్నాయి కానీ ఈరోజు మనం ఏమి చెప్పలేము దేవుడు బైబిల్ ఇచ్చేసి మనల్ని బల ఇరిగించేశాడు కదా దేవుడు బైబిల్ మనకిచ్చి మనల్ని చాలా ఇరుకుని పెట్టినట్టుగా ఉందా మరి క్రొత్త నిబంధన అంటే ఏమనుకుంటున్నారు మీరు క్రొత్త నిబంధన అంటే ఏం పర్వాలేదురా అనుకుంటున్నారా ఇది చాలా కఠినమైంది క్రొత్త నిబంధన చాలా కష్టంతో కూడుకుంది క్రొత్త నిబంధన ఎంత కష్టం అంటే ఆ రోజు ఎక్కువగా ఏమండి వేటిని వాడారని చెప్పుకుంటున్నాం మనం ఎక్కువగా పెపైరస్ను అలానే జంతు చర్మాలు వాటిని ప్యాచ్మెంట్స్ అన్నారు నెక్స్ట్ ఏమన్నారు వెల్లుం క్రీస్తు శకం 3వ 4వ శతాబ్దం క్రీస్తు శకం 4వ శతాబ్దంలో ఒక సంఘటన జరిగింది ఏంటి ఆ సంఘటన డొమిషియన్ అనే ఒక చక్రవర్తి అధికారంలోకి వచ్చాడు డొమిషియన్ అనేవాడు ఒక అధికారంలోకి వచ్చాడు చక్రవర్తి తెలుసు కదా జూలియస్ సీజర్ లాగానే క్లౌడియస్ చక్రవర్తి లాగానే ఆ తర్వాత నీరో చక్రవర్తి లాగానే ఇలా వీళ్ళంతా రోమా చక్రవర్తులు ఏమండి ఎంపరస్ రోమా ఎంపరస్ వాళ్ళంతా రోమా సామ్రాజ్య చక్రవర్తులు ఇలా డొమిషియన్ అనేవాడు అధికారంలోకి వచ్చిన తర్వాత వాడు ఏం చేశాడు అని అంటే క్రైస్తవ్యం మీద కక్షతో అప్పటికీ వ్రాయబడినటువంటి ప్రతులు ఏవైతే ఉన్నావో వాటిని మొత్తాన్ని తగలబెట్టించేశాడు బైబిల్ను ఎక్కడెక్కడ అందుబాటులో అన్ని తెప్పించేసి మొత్తం కాల్చేశాడు అంటే ఒరిజినల్ ప్రతులు కాదు శాస్త్రం అనుకున్న వాళ్ళు ఆ రోజుల్లో కొన్ని సెట్ ఆఫ్ పీపుల్ ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉండేవాళ్ళు కేవలం వాళ్ళు మాత్రమే కాపీ చేసేవారు ఈరోజు చూడండి ల్యాండ్ డాక్యుమెంట్స్ చేయాలన్నా వాళ్ళు డాక్యుమెంట్ రైటర్స్ అంటారు చూసారా అందరూ రైటర్ కావద్దు వాళ్ళు స్పెషలిస్టులు అందులో డాక్యుమెంట్ రైటర్ దస్తావేజులు రాసేవాళ్ళు ఉంటారు కదా మన రిజిస్ట్రేషన్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళిపోతే డాక్యుమెంట్ రాసేవాళ్ళు ఉంటారు రైటర్స్ అలానే బైబిల్ వ్రాయడానికి కూడా స్పెషల్గా ఉండేవాళ్ళు ఆ రోజు ఒరిజినల్స్ వాళ్ళ దగ్గర ఉంటాయి అవి చూస్తూ నకలను రాసేవాళ్ళు ప్రతులు అన్నారు వీడు తెప్పించేసి కాల్చేశాడు ఆ తర్వాత కాన్స్టాంటైన్ అనేవాడు అధికారంలోకి వచ్చాడు చక్రవర్తి రోమ చక్రవర్తి ఇతని తర్వాత ఆ కాన్స్టాంటైన్ చేసిన పని ఏంటంటే ఏకరకాడు కాన్స్టాంటైన్ ఒకనొక సమయంలో అతను క్రైస్తవుడిగా మారిపోయి క్రైస్తవ్యాన్ని స్వీకరించేసి క్రైస్తవ్యాన్ని అధికారిక మతంగా ప్రకటించేశాడు ఎవరు ఎవరి మతాలని అప్పుడో క్రైస్తవ్యాన్ని అణిచివేయాలి తీసేయాలి సమాధి చేయాలని చాలా హింసలు పెట్టారు కానీ ఇతను క్రైస్తవుడిగా మారిపోయాడు అమ్మయ్య కాస్త నెమ్మదించింది శ్రమల క్రైస్తవులకు ఇతను ఏం చేశాడు అని అంటే ఇమీడియట్గా నాకు అర్జెంటుగా 50 బైబిల్ కావాలని ఆర్డర్ ఇచ్చాడు అంతే ముందున్నవాడు తగలబెడితే తర్వాత వచ్చినవాడు బైబిల్ కావాలని ఆర్డర్ వేస్తే
అప్పటికప్పుడు 50 బైబిల్లను సిద్ధం చేసి తీసుకొచ్చి ఆయన ముందు పెట్టారు. అప్పుడు అతని కాలంలో వ్రాయబడినటువంటి ఆ 50 బైబిల్స్ ఏవైతే ఉన్నాయో అవి వెల్లూమ్స్ మీద వ్రాయబడినవి అన్నమాట. అంటే ఈ పలుచని జంతు చర్మాల మీద వ్రాయబడినటువంటి బైబిల్స్ అవి. ఇది చరిత్ర అంటే ఇది హిస్టరీ అది. అయితే ఇప్పుడు ఈ బైబిల్ అనే ఈ పేరు ఎలా వచ్చింది, బైబిల్ అనే పేరు బైబిల్లో ఉందా అనేది కదా మనం మాట్లాడుకుంటున్నాం. వాస్తవానికి ఈ పెపైరస్ ఏదైతే ఉందో, ఈ పెపైరస్ను ఎగుమతి చేసేటువంటి ఆ కాగితాలను ఎగుమతి చేసేటువంటి ఓడరేవును ఏమన్నారు, బిబ్లోస్ అన్నారు కదా. అంటే ఈ పెపైరస్ అనేటువంటి ఈ మొక్కని ఆ మొక్కకు బదులుగా వాళ్ళు ఉపయోగించిన పదవి ఏంటంటే బిబ్లోస్ అన్నారు. అది గ్రీకు. దాని నుంచి వచ్చిన లాటిన్ పదవి ఏంటంటే బిబ్లియా. ఆ లాటిన్ నుంచి వచ్చిన ఇంగ్లీష్ పదవి ఏంటంటే బైబిల్. ఈ బైబిల్ అనేటువంటి దానికి తెలుగులో పదవి ఏంటంటే పుస్తకము, గ్రంథము. బిబ్లోస్, బిబ్లియా, బైబిల్ తెలుగులోకి వచ్చేటప్పటికి పుస్తకము, గ్రంథము. ఇంకా బైబిల్ అనగానేనండి, బైబిల్ అంటే యాక్చువల్గా ది బుక్ ఆఫ్ బుక్స్ అంటారు. అంటే బైబిల్లో ఒకే పుస్తకం లేదు, బైబిల్ బుక్ ఆఫ్ బుక్స్, గ్రూప్ ఆఫ్ బుక్స్ అన్నమాట. ఆదికాండం ఒక పుస్తకం, నిర్గమకాండం ఒక పుస్తకం, ఇలా 66 బుక్స్. ఈ 66 బుక్స్ కలిస్తే ఏంటన్నమాట, బైబిల్. 66 పుస్తకాలు కలిస్తే బైబిల్. అంటే బైబిల్ అనగానే 66 పుస్తకాల సముదాయము, లేదా దీనిని గ్రంథము అన్నారు. ఇప్పుడు గ్రంథము తెలుగులో బైబిల్ అనే పేరు, బైబిల్ అనే పేరు బైబిల్లో ఉందా అంటే అసలు బైబిల్ అనే పేరు అది తెలుగు పేరే కాదు కదా, తెలుగు పదం కాదు కదా బైబిల్. ఆ తెలుగు పదం కాదు తెలుగు బైబిల్ ఎందుకుంటే చెప్పది. ఇంగ్లీష్ బైబిల్ తీసుకొచ్చి ఇందులో పుస్తకం ఎక్కడో చూపించి అన్నాడు అనుకోండి, అని చూసి మీరు ఏమంటారు, ఇంగ్లీష్ బైబిల్ చేతికిచ్చి అంత ఎందుకంటే అసలు ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ ఇచ్చి అందులో తెలుగులో చూపించండి అని అంటే అసలు ఎలా సాధ్యం అవుతుంది, హిందీ పుస్తకం ఇచ్చి అందులో నాకు ఇంగ్లీష్ చూపించడం ఎలా ఉంటుంది. హిందీ పుస్తకం అన్నప్పుడు అది హిందీలో ఉంటుంది, ఇంగ్లీష్ బుక్ అంటే అంత ఇంగ్లీష్ ఉంటుంది. అందులో తెలుగు పుస్తకం ఉన్నప్పుడు అందులో ఇంగ్లీష్ అక్షరాలు ఉంటాయి, అందులో తెలుగు ఉంటుంది. తెలుగు బైబుల్ చేతిలో పట్టుకుంటే బైబుల్ నాకు ఎక్కడుందో చూపించారంటే ఆయన ఏమన్నా చెప్పండి, మేధావ్ అంటారా, అవన్నీ మేధావ్ అంటారా, వారు పిచ్చిన ఆయన. బైబిల్ అంటే అది ఇంగ్లీష్రా, దానికి తెలుగులో అర్థం ఏంటంటే పుస్తకం లేదా గ్రంథం. ఇప్పుడు నీకు పుస్తకము, గ్రంథం అనే పదాలు నీకు ఎన్ని చూపించమంటావు చెప్పు, నీకు ఎన్ని చూపించాలి, నీకు ఓపికందా, నువ్వు చూడగలవా, ఉంటాయి. అంటే బైబిల్ అనే పదం బైబిల్లో ఉందంటే ఎందుకు లేదు. అయినా దేవుని మాటలు బైబిల్లో ఉన్నవి ఏంటి, దేవుని మాటలే కదా, దేవుని వాక్యం కదా. బైబిల్లో ఉన్నటువంటి దేవుని మాటలకు ఎన్నో పేర్లున్నాయి. వాస్తవానికి ఎన్ని పేర్లతో పిలువబడిందో తెలుసా, వాక్యం చాలా పేర్లతో పిలువబడింది. అందులో కొన్ని చదువుకొని ఈరోజుకు మనం ఆపేద్దాం, రేపు అసలు చరిత్రలోనికి మనం వెళ్ళిపోదాం. ఈరోజుకు బైబిల్కు ఉన్నటువంటి బైబిల్లో అంటే బైబిల్ అనే ఈ పుస్తకం, బైబిల్ అనే ఈ గ్రంథములో దేవుని మాటలు, దేవుని మాటలను ఎన్ని పేర్లతో ఆయన పిలిచాడో ఒకసారి బైబిల్లోకి వెళ్ళి మనం చూస్తున్నప్పుడు ముందుగా ద్వితీయోపదేశకాండం చూద్దాం త్వర త్వరగా. ఏమండి ద్వితీయోపదేశకాండం, మీరు 31వ అధ్యాయం 25-26 వచనాలను మీరు చూస్తున్నప్పుడు ద్వితీయోపదేశకాండం, ఏమండి ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం 25-26లో త్వరగా, మోషే యెహోవా నిబంధన మందసమును మోసే లేవీయులను చూచి వారికి ఆజ్ఞాపించినది ఏమనగా, మీరు ఈ ధర్మశాస్త్ర గ్రంథమును తీసుకుని చాలు, మీరు ఈ ధర్మశాస్త్ర గ్రంథమును తీసుకొని అన్నట్టు చూడండి. అంటే ఏమంటున్నాడు ఆయన దేవుని గ్రంథాన్ని, దేవుని గ్రంథాన్ని ధర్మశాస్త్ర గ్రంథము అన్నాడు. దేని మీద వ్రాయబడింది, రాతి పలకల మీద రాశాను అన్నాడు ఆజ్ఞలను ఆ రోజు ఆయన. ఆ తర్వాత జంతు చర్మాల మీదకి వచ్చింది, ఏమంటే జంతు చర్మాలు చెట్ల బెరడుల మీదకి వచ్చేసాయి. ఆ తర్వాత వెల్లూమ్స్ అన్నాం. అందుకే పౌలు గారండి మీకు చెప్పాను చాలాసార్లు, పౌలు గారు ఈ చెర తర్వాత రెండవ చెరకు మధ్యలో త్రోయకు వచ్చినప్పుడు త్రోయలో
కరుపు అనేటువంటి వాడి ఇంట్లో అవి ఏమంటారు చర్మాలు జంతు చర్మాలను ఆయన అంగిని అక్కడ వదిలేసి వెళ్ళిపోతాడు కదా తెలుసా సందర్భం తిమోతికి రాసిన 2వ పత్రిక 4:13 అండి తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం చూడండి తిమోతికి చెప్తుంటాడు 2వ పత్రిక అంటే చివరి పత్రిక పౌలు గారు రాసిన పత్రికలలో ఇది ఆల్మోస్ట్ చివరి పత్రిక అని చెప్పుకున్నాం ఆయన జైల్లో ఉంటాడు 4:13 తిమోతి నీవు నా దగ్గరికి వచ్చినప్పుడు నేను జైల్లో ఉన్నాను కదా నన్ను చూడడానికి నువ్వు రావాలా కదా నువ్వు నన్ను నా దగ్గరికి వచ్చినప్పుడు నేను త్రోయలో కర్పునొద్ద ఉంచి వచ్చిన అంగీని పుస్తకములను పుస్తకములు అంటే పేపర్ అని ఈ పుస్తకాలు మీరు అనుకోకండి అప్పటికి పేపరే కనపట్టలేదు ఇంకా కదా అంటే పుస్తకాలు అంటే ఆయన దృష్టిలో ఏంటన్నమాట ఇవే గ్రంథపు చుట్టలు వ్రాసిన గ్రంథపు చుట్టలు అన్నమాట వ్రాయబడినటువంటి గ్రంథపు చుట్టలను మరి ముఖ్యముగా చర్మపు కాగితములు అక్కడ మీరు అండర్లైన్ చేసుకోండి అంటే పౌలు గారు చర్మపు కాగితములను తీసుకొని రమ్మంటున్నారు అని అంటే ఎందుకు మరి రాయాలి కదా ఇంకొక విషయం తెలుసా వ్రాయడానికి ఆ రోజు మరి ఏం ఉపయోగించారు రాయడానికి ఈరోజు అంటే మనకు బోళ్ళని పెన్నుల్లో బోళ్ళని రకాలు మరి ఆ రోజు వ్రాయడానికి ఏం ఉపయోగించారు ఉపయోగించిన పదార్థాలు ఏంటి రాయడానికి అని అంటే ఒక సన్నటి పొడవాటి ఒక రెల్లు ఉండేది ఏమంటే సన్నగా ఉండేది చివరిలో దాన్ని పట్టుకొని పదార్థంగా వ్రాయడం ఇంకుగా బొగ్గు కానీ దీపపు మసి ఉంటే చూసారా ఆ దీపం మసి బొగ్గును దీపపు మసిని లేదా కాటుకను వీటికి జిగురు అంటే తెలుసు కదా బంకలాగా ఒక జిగురుగా ఉంటుంది కదా ఆ జిగురును కలిపి నానబెట్టి ఆ రెల్లును అందులో ముంచి వీటి మీద రాసేవారు అంటే సిరాగా వాడుకునేవాళ్ళు బొగ్గును ఎవరి దీపపు మసిని కాటుకను వాటికి జిగురును కలిపేసి నానబెట్టేసి ఆ తర్వాత ఆ రెల్లుతో వాళ్ళు రాయటానికి ఉపయోగించేవాళ్ళు అంటే వ్రాయడానికి ప్రతులుగానేమో చర్మాలను చెట్ల బెరడులను ఈ పెపెరెస్ వాటిని వాడుకుంటూ వ్రాసేటువంటి ఈ సిరా కోసం ఇప్పుడు చెప్పిన వీటిని వాళ్ళు ఉపయోగించుకొని వ్రాసినట్టుగా చరిత్ర చెప్తున్న సత్యం అది సిరాతోను అంటాడు కదా పౌలు గారు అక్కడ మనం కొరింథీ పత్రిక చదువుకున్నాం కదా సిరాతోను 3వ అధ్యాయం 3వ వచనం చదువుకుంటాం సిరాతోను అన్నటువంటి పదం అక్కడ మనకు కనబడుతుంది ఏ సిరా అంటే ఇప్పుడు చెప్పినటువంటి సిరా అనమాట అది రైట్ ఇప్పుడు చూడండి అక్కడ ఆయన నువ్వు త్రోయను వచ్చినప్పుడు త్రోయలో కర్పునొద్ద ఉంచినటువంటి పుస్తకములను అంగీని మరి ముఖ్యముగా అంటే ఇంకేదో ఉన్నాయి పాప ఆయన రాయాలనుకుంటున్నాడు ఇంకేదో రాయాలనుకుంటున్నాడు వెళ్ళేలోపు జంతు చర్మములను నువ్వు తీసుకొని రావాలి అన్నాడు ఇలా వ్రాయబడింది ఒకనాడు బైబిలు ఇలా వీటి మీద రాయించాడు దేవుడు వారి భక్తుల చేత అయితే ఇలా వ్రాయబడినటువంటి దేవుడు తన మాటలను ధర్మశాస్త్రం అని ఒక చోట పిలిచాడు దీన్ని బైబిలే అని పిలవాల్సిన పనులే ధర్మశాస్త్రం అన్నా బైబిలే ఇంకా చెప్తాం తర్వాత ధర్మశాస్త్రం అని చెప్పాను చదువుకున్నాం కదా ఇంకొక చోటుకి వెళ్ళిపోతే మీరు రోమపత్రిక 1:1-7 కానీ తిమోతి పత్రిక 2:3-16 కానీ మీరు చూడగలిగితే రోమపత్రిక 1:1-7 అలానే తిమోతి 2:3-16 అక్కడ ఏమన్నాడు తెలుసా పరిశుద్ధ లేఖనాలు అన్నాడు అంటే దీనిని బైబిలే అని ఎందుకు బైబిల్ అని ఎవరు పిలవమన్నారు నిన్ను ధర్మశాస్త్రం అని పిలువు పర్వాలేదు ధర్మశాస్త్రం అని ఎందుకు అన్నారండి అంటావా పోనీ పరిశుద్ధ లేఖనాలని పిలువు ఏదన్నా అదే మీకు అర్థమవుతుందా ధర్మశాస్త్రం అంటావా బైబిల్ అంటావా పరిశుద్ధ లేఖనాలు అంటావా లేదండి ఇంకా కొంచెం తేలిక చెప్పండి నాకు అంటావా ఇంకా చాలా పేర్లు ఉన్నాయి ఇంకా చాలా పదాలు దేవుడు ఉపయోగించాడు ఆ తర్వాత మీరు చూస్తే అపోస్తల కార్యములు 7వ అధ్యాయం 38వ వచనంలో కానీ ఫిలిప్పీ పత్రిక 2:16 కానీ మీరు చదువుకుంటే అపోస్తల కార్యములు 7:38 కానీ అలానే ఫిలిప్పీ పత్రిక 2:16 కానీ మీరు చూడగలిగితే జీవవాక్యము అన్న పదం అక్కడ కనిపించింది అందరికీ తీసారా అందరూ జీవవాక్యము అపోస్తుల కార్యములు 7:38 కానీ ఫిలిప్పీ 2:16 కానీ అక్కడ ఉపయోగించిన పదం ఏంటట జీవవాక్యము అన్నాడు ఇంకొక మాట చూస్తారా ఇంకొక మాట కొలసీ పత్రిక 3:16
అక్కడ క్రీస్తు వాక్యము అన్నాడు. చూసారా కొలసి పత్రిక 3:16 అక్కడ ఉన్నటువంటి మాట ఏంటి? క్రీస్తు వాక్యం. ఇక చివరగా మీరు హెబ్రీ పత్రిక 4:12 కానీ లూకాసు వార్త 11:28 కానీ లూకా 11:28 కానీ హెబ్రీ పత్రిక 4:12 కానీ మీరు చూడగలిగితే అక్కడ ఉపయోగించిన పదం ఏంటంటే దేవుని వాక్యము. ఇంకా కొన్ని చోట్ల బుద్ధి వాక్యము అంటాడు, జ్ఞానము అంటాడు, మహాజ్ఞానం, చాలా పదాలు చాలా పేర్లు ఉన్నాయండి కదా. కనుక బైబుల్ అనేటువంటి పేరుతోని దీన్ని పిలవాలా అంటే నీ ఇష్టం. వీటి చెప్పాను, ధర్మశాస్త్రం పిలుస్తావా, క్రీస్తు వాక్యం అంటావా, దేవుని వాక్యము అంటావా, జీవవాక్యము అంటావా, ఏమంటావు. కానీ పరిశుద్ధ గ్రంథము అని చక్కగా పైన చక్కగా రాసి పెట్టారండి పరిశుద్ధ. ఇంతకీ పరిశుద్ధ గ్రంథం అని ఎందుకు అన్నారు? మళ్ళీ ఆలోచించారనుకోండి, పరిశుద్ధ గ్రంథం అని ఎందుకు అన్నారు అంటే పరిశుద్ధుని నోట నుంచి వచ్చినటువంటి మాటలు కనుక. ఎవరు పరిశుద్ధుడు? యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని గాన ప్రతిగానములు మనకు వినపడుతున్న యెషయా గ్రంథం 6:6 యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధుడు. మరి ఆయన పరిశుద్ధుడైనప్పుడు ఆయన పరిశుద్ధుడు నోట నుంచి వచ్చిన మాటలు పరిశుద్ధమైన మాటలు. అందుకే కీర్తన 12:6 మంచి మాట అంటాడు కీర్తనకారుడు, నీ మాటలు పవిత్రమైనవి అన్నాడు. ఎందుకు ఆయన మాటలు పవిత్ర? ఆయన పవిత్రుడు కనుక మాటలు పవిత్రం. మరి నీ నోరు తెరిస్తే ఎందుకు ఒక్క మాట కూడా మంచిది రావట్లే? ఏమండి పరిశుద్ధ కుమారట కుమారుని ఆయన పేరు, ఏ కుమారుడట? పరిశుద్ధాత్మ దేవుడు కదండి రాయించాడు. పలికిన వారందరూ ఎలా పలికారు? పరిశుద్ధాత్మ దేవుని మూలముగా వ్రాయబడినది అని. అంటే పలికించిన వాడు కూడా పరిశుద్ధాత్మ దేవుడే. అందుకే దీనికి పరిశుద్ధ గ్రంథము, పరిశుద్ధ లేఖనాలు అనే పేర్లు అందుకే వచ్చాయండి. పరిశుద్ధ గ్రంథం, పరిశుద్ధ లేఖనాలు. దేవుడు పరిశుద్ధుడు కనుక అందుకే దేవుడు ఏమన్నాడు? ఒరేయ్ నేను పరిశుద్ధుడును, మీరు కూడా. ఎంత మాట అన్నాడండి దేవుడు కదా, నేను పరిశుద్ధుడు కనుక మీరును పరిశుద్ధులై ఉండండి అన్నాడు. ఆ పరిశుద్ధుడు పలికిన, ఆ పరిశుద్ధుడు వ్రాయించిన గ్రంథమే బైబుల్ అన్నప్పుడు అందుకే దీనిని ఏమన్నారు అనంటే పరిశుద్ధ గ్రంథం. ప్రపంచంలో ఏ గ్రంథానికి లేని పేరు దీనికి మాత్రమే ఉందండి. ది హోలీ బైబిల్, ది హోలీ, ది హోలీ. బా పరిశుద్ధం, పరిశుద్ధమైన పుస్తకం, పరిశుద్ధమైన గ్రంథం. ఎక్కడ పెట్టుకున్నావు? తల కింద పెట్టుకున్నావా? ఎక్కడ పెట్టావు? బ్యాగులో పెట్టావా? ఎక్కడ పెట్టావు? పాకెట్లో పెట్టుకున్నావా? కాదు, మరి ఎక్కడ పెట్టుకోవాలి? గుండెల్లో పెట్టుకోవాలి. ఎందుకు అక్కడ పెట్టుకోవాలి? నీ గుండె పాడైపోయింది కనుక, నీ హృదయం చెడిపోయింది కనుక, నీ హృదయం మోసంతో నింపబడింది కనుక. మోసంతో నింపబడినా, పాడైపోయినా, చెడిపోయినా, అపవిత్రమైన నీ హృదయాన్ని బాగు చేసి దాన్ని పవిత్ర రిపేర్ చేయాలి అని అంటే అక్కడికి వెళ్ళాలి. మాటలు పరిశుద్ధమైన దేవుని మాటలు రిపేర్ చేయగలిగిందండి. దేవుని రిపేర్ చేయగలదు? నీ హృదయాన్ని రిపేర్ చేయగలిగింది, బాగు చేయగలిగింది, హృదయాన్ని స్వస్థత చేయగలిగింది. శరీరానికి స్వస్థత ఎవరైనా చేయగలరు, కానీ మనసును స్వస్థత ఎవ్వడు చేయలేడు. అది కేవలం ఒక్క దేవుని మాటే చేయగలదు. ఆ దేవుని మాట ఎక్కడికి వెళితే అది, అక్కడ ప్రాబ్లం ఎక్కడుందో అక్కడికి వెళ్ళాలి. ఆ హృదయం సెట్ అయిపోతే అన్నీ సెట్ అయిపోతాయి. ఎన్ని చెప్పండి, మనసు బాగోలేనప్పుడు ఏం చెప్తాను చెప్పండి వాడికి? వాడు మనసు మంచిది కాదు, వాడు హృదయం మంచిది కాదు. ఎన్ని చెప్పమంటారు, ఎంత చెప్పమంటారు? మరి ఎందుకండి వాడు బాగుపడట్లేదు? వినట్లేదండి దేవుని మాట వినటండి. ఒక్కసారి దేవుని మాట వినండి, దేవుని మాటను మీరు స్వీకరించండి, దేవుని మాటలు మీ హృదయంలో పెట్టుకోండి. మీరు, నేను, మనమంతా ఎందుకు మారలేం పరిశుద్ధులంగా చెప్పండి. కనుక బైబుల్ అనేటువంటి పేరు బైబుల్కి ఎలా వచ్చిందన్న విషయం కానీ, లేదా బైబుల్ ప్రారంభంలో ఎలా వ్రాయబడింది అనేది కానీ, ఆ తర్వాత ఈ బైబుల్లో ఎన్ని రకాల పేర్లతో కూడా బైబుల్లో దేవుడు సంబోధించాడనే విషయాలు ఈరోజు మనం మాట్లాడుకున్నాం. ఎవరి క్రీస్తుకు పూర్వం 8వ శతాబ్దంలోనే వ్రాయటం అనేది ప్రారంభమైందన్న మత ఛాందసవాదుల ప్రశ్నకు లేదురా బాబు. ఎప్పుడో క్రీస్తుకు పూర్వం 2000 సంవత్సరాల నుంచే
వ్రాయడం అనేది అమలులో ఉంది. దానికి సాక్ష్యం ఇగో శాస్త్రవేత్తల పరిశోధనలో దొరికిన రాతి పలకలురా. హమ్మురాబి అనేవాడు ఒకనాడు ప్రాచీన బబులోను ఏలినటువంటి రాజుల్లో ఆరవ వాడు. ఆ రాసిన శాసనాలు ఇదిగో 282 ఈ శిలాఫలకం మీద ఉన్నాయి. 7.5 అడుగుల పొడవు ఉంది. నీకు ఇంకా అనుమానం అంటే ఆ ఫ్రాన్స్లో తీసుకెళ్లి పెట్టారు మ్యూజియంలో, నువ్వు వెళ్ళి చూసుకో. చూసిన తర్వాత నమ్ము. మీ బైబిల్ ఎప్పుడు రాయబడిందన్నావు? క్రీస్తుపూర్వం 3000 సంవత్సరాల క్రితం రాయబడిందని మేము చెప్పలేదు. క్రీస్తుపూర్వం 1500, 1600, క్రీస్తుపూర్వం 1000, 1200 ఎందుకన్నాము అంటే రాయటం అనేది అమలులో ఉన్న తర్వాతనే బైబిల్ రాయబడింది. మరి ఏం వాడారు అన్నారా? కరెక్ట్గా చెప్పాం. చరిత్ర ఏది చెప్పిందో బైబిల్ కూడా అదే చెప్పింది. లేదా బైబిల్ ఏం చెప్పిందో చరిత్ర కూడా అదే చెప్పింది. బైబిల్లో రాతి పలకల మీద రాయబడింది. చరిత్రను చూడండి, రాతి పలకలు దొరుకుతున్నాయి అన్ని బయట, అంతేనా? రాతి పలకలు దొరికాయి, వెరీ గుడ్. బైబిల్లో జంతు చర్మాల మీద రాశారని బైబిల్లో ఉంది. ఈ రోజు కుమరాని గుహల్లో దొరికినవి కూడా ఏంటి? అక్కడ దొరికినవి కూడా సముద్రపు దగ్గరగా ముద్దర ఏమంట మృత సముద్రం దగ్గరలో ఉన్నటువంటి కుమరాని గుహల్లో దొరికినవి కూడా ఏంటి? అవే జంతు చర్మాలు. అంటే బైబిల్ ఏది చెప్పిందో చరిత్రలో అదే కనబడుతుంది. బైబిల్లో ఏది రాయబడిందో పురావస్తు శాస్త్రవేత్తలకు అవే దొరుకుతున్నాయి. దీనిని బట్టి నీ చేతిలో ఉన్న బైబిల్, నువ్వు నమ్ముతున్న బైబిల్, నువ్వు ప్రకటించే బైబిల్ ఎంత గొప్పదో, ఎంత వాస్తవికతతో కూడుకుందో, ఎలాంటి సాక్ష్యాధారాలతో నిండుకుందో అన్న సంగతి నీకు తెలియాలి. బైబిల్ చేత పట్టుకున్నందుకు, బైబిల్ కలిగి ఉన్నందుకు క్రైస్తవుడని సగర్వంగా చెప్పుకోవాలి. తల ఎత్తి బ్రతకాలి క్రైస్తవుడగా. తల దించుకొనవలసిన అవసరత మనకేమీ లేదు. కారణం ఇది తల ఎత్తుకునే విధంగా చేసేది తప్ప తల దించుకునేలా చేసే పుస్తకం కాదు. బైబిల్ను పాటించు, తల ఎత్తుకుంటావు. బైబిల్ పక్కన పెట్టు, తల దించుకుంటావు. ఏమండి ఆ తర్వాత ఏం జరిగింది? ఆ తర్వాత ఏం జరిగింది అనేది రేపు రాత్రి మనం మాట్లాడుకుంటాం. ముగింపు బైబిల్ మరలా మన చేతికి రావటానికి వేటి వేటి మీద రాయబడిందో ఓకే, కానీ మన దగ్గర రావటానికి వెనకాల చాలా 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 ఏమంటే చరిత్ర చాలా జరిగిందండి. ఆ చరిత్ర ఏంటో మనకు తెలిసిన తర్వాత రేపు రాత్రి నుంచి మీరు ఇప్పటికీ మీరు బైబిల్ చూసే విధానం, బైబిల్ చదివే విధానం, బైబిల్ అనగానే మీ ఆలోచనలు మారిపోవాలి. రేపటితో ఇక బైబిల్ను మీరు ఎక్కడ పెట్టుకుంటారు, ఎక్కడ కింద పెట్టడానికి కానీ, ఎక్కడ పడితే అక్కడ పెట్టడానికి కానీ, బైబిల్ లేకుండా రావటానికి కానీ మీరు అస్సలు ఒప్పుకోరిక. ఎందుకంటే ఆ చరిత్ర మనకు తెలియాలి. అది తెలిస్తే బైబిల్ని ఎప్పుడు గుండెలకు దగ్గరగా పెట్టుకుంటామని తప్ప దూరంగా పెట్టాలని ఆలోచనే చేయరు. అది రేపు రాత్రి విన్న తర్వాత. ఓకే, సమయం అయింది కదా, చాలా సమయం అయిపోయింది. ప్రార్థన చేసుకుందాం ఈరోజుకు. ప్రేమ కలిగిన మా కన్న తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీ పిల్లలను మీ విలువైనటువంటి మాటలతో వారిని నింపాలి, వారి మనసులను మీ కొరకు నిలువ పెట్టాలి, మీ మాటల్లో ఉన్నటువంటి వాస్తవికతను వారికి అర్థం చేయించాలి అని చేసే ఈ 2 దినాల ప్రయత్నములో ఈ మొదటి దినమంతా కూడా మీరు మాకు తోడుగా ఉండి ఎన్నో విషయాలను, ఎన్నో సంగతులను మీ పిల్లలు తెలుసుకోవడానికి మీరు చేసినటువంటి గొప్ప సహాయాన్ని బట్టి, సహకారాన్ని బట్టి మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఇంతటి జ్ఞానాన్ని ఈ తరములో మాకు నూరిపోసి సేవకులుగా, ఈరోజు ప్రయోజకులుగా సమాజం ముందు నిలువపెట్టిన మీ కుమారులు మా తండ్రి గారికి చక్కని ఆరోగ్యాన్ని, ఆయుష్ను అనుగ్రహించండి. వచ్చిన మీ పిల్లలు ఇక్కడ ఉంటున్న వారికి, వెళుతున్న వారికి మీ కాపుదల వరకు ఉంచండి. రేపు పగలు రాత్రి జరిగేటువంటి ప్రతి కూడికలో కూడా మీరు మాతో ఉండి మీ పిల్లలకు అవసరమైనటువంటి మాటలు తెలుసుకోవటానికి సహాయం చేయమని కోరుతూ క్రీస్తునామాని ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తుల వారి కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యూన సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనందరికీ తోడై నడిపించినగాక. ఆమెన్.